సంబంధాలని జడగొట్టు వాకిట్లో నుంచి పంపించేస్తుంటే ఐదారు కొడితే మనకే వస్తాయ్యా, మన అబ్బాయి పెళ్లి కావాలి కాని. అందుకేనే ఎవరిని రాకుండా చేస్తే గతి లేక మనకే ఇస్తుంది. నువ్వు కూడా ఆవిడతో కొంచెం మంచిగా ఉండవే అంటే నువ్వేమో. నేను దాంతో సత్యం మాట్లాడు, నా కొడుకు పెళ్లి అయ్యేదాకా దానికి గడప కూడా దొక్కను. సరే గాని నీళ్ళు ఏమాత్రం కలిపావు, వాడు ఊరికే గోల పెడుతున్నాడు. నీళ్ళ ఎవడా అంది పళ్ళు మాట్లాడు. అయ్యయ్యో ఏమిటయ్యా వచ్చి నీళ్లు? ఈ మధ్య మాకేదో నీళ్లు జాస్తి అవుతుంది రావయ్యా. అయితే ఉండు, మా పప్పరటతో చెప్తా. ఏమిటయ్యా చెప్పేది? నువ్వైనా తర్వాత నీళ్లు కలపాల్సిందేగా, ఆ పని నేను ముందుగానే చేసేసాను. అయితే డబ్బులు అక్కర్లేదన్నమాట, నువ్వైనా గతి పెట్టదిగా, ఆ పని నేనే చేస్తాను. బాబా బాబు ఎంత చెడ్డ మనం మనం ఓటు. తరాదారికి శంకర ఒక డబుల్ రోస్ట్ పెసరెట్ వేయి, ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం బలంగా తగిలించు. ఏమిటయ్యా నీ సూత్రం తప్పినట్టు ఇంత చిన్నదేస్తావు? ఉండు నేను వేసుకుంటాను. బా బుర్రమేశాలు 40 పెసలు ప్రాణ దీపం. ఎవడ తెలపగరు? ఎవరు కదయ్యా, ఇడ్లీయ్యా. సప్లై చేయటం నాకు తెలిసింది, తింటే తింటే తిరిగి అవుతాడు. సిల్పులాచి ఫ్యామిలీ 25 పెసలు. ఇప్పుడు ఏంటయ్యా నీకు? ఏంటయ్యా పంజాడు చాలా కష్టం కొద్ది ఏడతోటి. కొంచెం కస్టమర్తో మంచిగా మర్యాదగా ఉండాలరా. ఏం సార్, మనం వర్క్లో స్పీడు మాటలో స్పీడు, లేకపోతే ఇడతో నాకు గొడవ పెట్టండి. ఒరే కొంచెం తగ్గరా, కొంచెం తగ్గరా. అది మన బ్లడ్ లేదు సార్, కావాలంటే మీరు సప్లై చేసుకోండి. నేను సప్లై చేసుకున్నా. ఆహా, నువ్వు సర్వరు? నేను సప్లై చేసుకున్నా, నేను సప్లై చేసుకున్నా. నడరా బయటికి, నడరా బయటికి. ముందు వెళ్తానండి. పొమ్మంటానికి మీరెవరు? నేనే పోతాను. ఇదిగో చూడండి, ఆయనకు ఒక ఇడ్లీ, ఆయనకు ఒక పెసరెట్ ఇచ్చాను. అందులో ఒక తలపత్తడి, ఇందులో ఒక సాంబార్ తగిలేండి. అయ్యారు గేదెకి తోడు లేదు, అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. లేదు పోయా. అదే పాలు పోయించుకొని డబ్బు అడిగితే లేదంటాడు. పాలు పోస్తున్నా, హోటల్లో పడి తింటున్నావు, లెక్క చూసుకో. నువ్వే నాకు బాకీ. అదంతా తర్వాత చూసుకోవచ్చు లేవయ్యా, ముందు ఒక 5 రూపాయలు పడాయి. లేదు పోయా, అసలు నువ్వు తిండి తగ్గిస్తే గేదెకి తోడు రాదా? ఓహో ఏడ్చినట్టే ఉంది నీ వేదాంతం. నువ్వు ఈరోజు పేపర్ చూడలేదే? దానికైనా డబ్బులు ఇస్తావా? అది కూడా 60. రైలు కింద పడి మనిషి చచ్చుట, మనిషి కాకపోతే రైలు చస్తుంది, ఇది ఒక వార్తే. విషం దాగి భార్య భర్త 4 పిల్లలు మరణం, పీడ వదిలింది, జనాభాయన తగ్గింది.
విమానం కూలి 60 మంది మృతి పాడు పేపరు అన్ని సావు కబుర్లేనా ముగ్గురితో పొట్టడి పెళ్ళం బావిలో పెడతేస్తే ఆకలి సావులని అబద్ధాలు అది పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో పాడు పేపరు ఇది డబ్బు పెట్టుకోవాలి రోజు కాఫీ ఇచ్చావా నిద్రపోతుంది పిన్ని పోన్లే కాఫీ రెండా నిద్రన్నా పోనీ ఇంకా చూడు ఇవాళ శుక్రవారం దాన్ని తలంటి స్నానం చేయించు నువ్వు చెప్పు పిన్ని నా మీద ఎగిరి పడుతుంది చెప్పే విధంగా చేస్తే ఎందుకు ఎగిరి పడుతుంది చెప్పడం కూడా చేత కాదు అది సరే ఇవాళ టిఫిన్ ఏం చేసావు ఉప్మా చేశాను అవును ఉప్మా చేసేస్తావు చేయడం తేలిక కదూ అందుకని పిల్లకి ఇష్టం కదా 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు ఇప్పుడు చేసి పెడతాను పిన్ని మరి వెళ్ళు నిలబడవే నీకేం మహారాజు ఈ సావిత్రి కూతురు నా నెత్తిని మరసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నావు ఈ సంసారం ఎదలాక నేను చూస్తున్నాను చావులు 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 పేపర్ నిండా చావు కబుర్లేనా శుభమా అంటూ 4 పెళ్లి కబుర్లు వేయకూడదు అన్నట్టు చెల్లాయ్ మన సరోజకి వరుడు కావాలని పేపర్లో వేయించేద్దాం ఏమిటేమిటి పేపర్లో వేస్తావా ఎక్కడ గతిలేనట్టు ఏం చేయమంటావు చెప్పు నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడదిరుగుతున్నాను చెల్లాయ్ దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకుద్దని అదిరిపోతున్నారు నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు అవును చెల్లాయ్ నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతోంది ఎవరికి వచ్చింది పోయికాలం నేను ఎవరికి అపకారం చేశాను ఎవరో ఎందుకు ఇంట్లో వాళ్లే నీ మారు కూతురు లక్ష్మి లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతోంది వాళ్ళు ఊరుకుంటారా ఊరంతా ఏకి పెట్టారు నిజమేనన్నయ్యా ఇది నాకు పెద్ద బెడదైపోయింది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడన్నయ్యా ముడెట్టేద్దాం అదంత పని లేదు చేసేద్దాం ముందు సరోజ సంగతి తెలుసు ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడని తిరుగుతావు నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసి ఇదిగో అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా దగ్గర ఎత్తావో మా గడప తప్పదు నా కూతురు సంబంధం చూసుకుంటాలే శాస్త్రులు గారిని పంపించాను రామభద్ర గారి కొడుకు మాట్లాడరమ్మని అలాగా మంచి సంబంధమే ఏం చేయమంటావు చెప్పు ఇంట్లో దాని పోరు పడలేక అడిగాను అయినా నీ కూతురు మా ఇంటికి వచ్చేది తింటుందిలే అమ్మా కాఫీ ఇదిగో పంపిస్తానమ్మా లక్ష్మి ఓ లక్ష్మి రామభద్రయ్య కొడుకు ఇస్తావే చూస్తాను ఎలా ఇస్తావో చూస్తా ఫోటోలో కంటే పిల్ల ఇంకా బాగుంటుందిలేండి కొద్దిగా ఇంగ్లీష్ కూడా చదువుకుంది పాపం తండ్రి లేడు తల్లి గారాబంగా పెంచింది ఇంటి పెత్తనం అంతా తల్లిదేలేండి కట్నం విషయంలో మీరేం సందేహించక్కర్లేదు ఇంకా పిల్లలు ఎవరన్నా ఉన్నారా ఒక కొడుకు ఉన్నాడు ఒక మారు కూతురు ఉంది ఆ పిల్లకి కట్నాలు గిట్నాలు ఇచ్చే పని లేదు ఉన్నదంతా ఈ పిల్లకే ఏమాత్రం ఇస్తారు ఏమిటి కట్నం రొక్క నగలు కలిసి దాదాపు 1 లక్ష ముడుతుంది తల్లి పేర ఉన్న పొలము ఇల్లు పిల్లకే వస్తుంది ఇంకేమైనా కావాల్సి ఉంటే అడగండి వారికి చెప్పి ఒప్పిస్తాను తమతో సంబంధం చేయాలని ఆమెకు గట్టి పట్టుదలగా ఉందండి సరే మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదయ్యా అందులో ఎవరికి ఇవ్వాలని వారి అభిప్రాయం మీ ఇష్టం మీరు చూసి ఏ పిల్లవాడికి చేసుకున్నా ఆమెకు అభ్యంతరం లేదు పైగా అల్లుండి ఇల్లరికం ఉంచుకోవాలని ఆమె ఆశ ఇల్లరికమా అవును ఇల్లరికం ఉంచటం మీకు ఇష్టం లేకపోతే మీరే వారితో స్వయంగా మాట్లాడుకోండి పిల్ల బాగుంది పెద్ద కట్నమా ఇస్తా ఉంటున్నారు మరి ఇంత దూరం వచ్చారేమయ్యా దగ్గరలో సంబంధం ఏం దొరకలేదా ఏం చెప్పమంటారు అక్కడ గుండమ్మ గారికి గంటయ్యని మారు అన్న ఉన్నాడు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నాడు ఎందుకని పిల్లని అతని కొడుక్కి చేసుకోవాలని అతని ఆశ మరి అతని కొడుక్కి చేస్తే పోతుంది కదయ్యా చుట్టరికంలో చుట్టరికం ఆస్తులు ఆస్తి కలిసిపోతుంది రామరామ వాడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు సరే నేను వచ్చి పిల్లని చూస్తానులేండి వచ్చే ముందు కాస్త ఉత్తరం ముక్క వ్రాయించండి అడ్రస్ ఫోటో వెనుకనే ఉంది గుండుపోగుల గుండమ్మ గుండుపోగు గుండమ్మ గారు భర్త పేరు ఏమిటన్నారు వెంకటరామయ్య గారు వారి స్వగ్రామం దుర్గాపురం కదూ అవును మొదటి భార్య పోయిన తరువాత రెండో సంబంధం చేసుకుని ఇల్లరికం వచ్చేశారు పాపం ఇప్పుడు లేరు సరే నేను అక్కడికి వచ్చి చూస్తాను వచ్చే ముందు ఉత్తరం రాస్తారు కదా అలాగే
వెంకన్నా కండవా చేతి గారు పట్ర నాన్న మనకు సంబంధాలు చూస్తున్నాడు అన్నయ్య, బహుశా అందుకే అయ్యింది. ఎందుకు నాన్నగారు పిలిచారు? అదేరా, మీ పెళ్లి విషయం పెద్ద పెద్ద కట్నాలు ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ కట్నాలు పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. కట్నాలు తెచ్చే కోడళ్ళు డబ్బుతో పాటు అధికారం గర్వంతో సహా దిగుతారు. మనకు కావాల్సిన అలాంటి వాళ్ళు కాదు. ఏదో సంసార పక్షంగా ఇల్లు చక్కదిద్దుకుని మన సుఖాలతో పాటు కష్టాలు కూడా పంచుకోగలిగిన పిల్లలైతే అలాగే అటువంటి పిల్లల్ని చూడండి. అది చెబుదామనే పిలిచాను. ఇవాళ ఒక సంబంధం వచ్చింది. గుండుపోగుల వెంకటరామయ్య అని చిన్నప్పుడు నాకు చాలా సహాయం చేశాడు. అప్పుడు మనం పేదవాళ్ళం. మీ అమ్మని నాకు ఇవ్వడానికి సందేహిస్తుంటే ఈ వెంకటరామయ్య తండ్రి వాళ్ళకి నచ్చ చెప్పి సంబంధం కుదిర్చాడు. మీ అమ్మ అదృష్టం వల్ల కలిసి వచ్చి ఇంత వాళ్ళం అయ్యాం. ఇప్పుడు వెంకటరామయ్య లేడు. అతని మొదటి భార్య ఉన్నన్నాళ్ళు మన ఇంటికి వస్తూ పోతూనే ఉండేవాళ్ళు. కానీ ఆవిడ పోయాక ఆ ఊరే వదిలి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము కలుసుకోవడం లేదు. అతనికి ఇప్పుడు పెళ్ళిటికి వచ్చిన పిల్లలు ఇద్దరు ఉన్నారట. అయితే పోయి చూసాను నాన్నగారు, అక్క చెల్లెళ్ళు అయితే మరీ మంచిది. 10 కాలాల పాటు కలిసి మెలుసుంటారు. ఏం తమ్ముడు? కాదు మరి, బయట వాళ్ళైతే వచ్చిన మర్నాడే పంపకాలు వేరుకోడలు అని పేచి పెట్టి కూర్చుంటారు. నా ఉద్దేశం అదే. అందుకేగా ఇంతకాలం ఆగింది. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. ఏముంది, కట్నాలు కానుకలు ఇవ్వడాలు పుచ్చుకోడాలు అన్ని వివరంగా చెప్పేశాను. మా చెల్లాయి సంగతి ఏమైనా అడిగారా? వాళ్ళేమీ అడగలేదు, నేనే చెప్పేశాను. చెప్పేశారు? అందరి సంగతులు చెప్పేశాను. నా సంగతి కూడా? ఇంతకీ వారు ఏమన్నారు? వారే స్వయంగా వచ్చి పిల్లని చూసుకుంటామన్నారు. ఎప్పుడు వస్తారో? వచ్చే ముందు ఉత్తరం రాయమన్నాను. నువ్వు రాయమంటే రాస్తాడటయ్యా. ఎప్పుడు అదాటును దిగుతాడు, మన కొంప మురుగుతుంది. ఇదటయ్యా, నిన్ను పంపితే నువ్వు చేసుకొచ్చిన నిర్వాహకం. పోవయ్యా, ఆయన చెప్పిన మాటలు చెప్పాను. ఆయన అదాటును వస్తే నీకెందుకు, ఇదాటును వస్తే నీకెందుకు? వస్తానమ్మా. ఎక్కడ తిరుగుతున్నావురా? మా పంతులు గారి కాలు విరిగితే చూడడానికని వెళ్ళానమ్మా. మీ పంతులు గారి కింద నెలలోనే కదా కాలు విరిగింది అన్నావు. అప్పుడు బెణికింది రెద్దు, ఇప్పుడు విరిగింది. నీకు మహా తెలుసున్నట్టు చెప్తున్నావు. నేను ఏమనుకున్నాను చల్లాయ్, మనవాడు దారిలో పడుకున్నాడు, ఆలోచించకుండానే అబద్ధం చెప్పేశాడు. పైకి వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరమే చేసేస్తారా అబ్బాయిల పెళ్ళిళ్ళు? అవునమ్మా, ఇప్పుడు ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను. ఈ ఊళ్ళోరా? ఎవరు పిల్లలు? అదే గుండమ్మని ఉన్నారటగా. గుండమ్మ కూతుళ్ళ? అబ్బో, ఆమెను గురించి చాలా కథలు ఉన్నాయిలే. తెలుసు, తెలుసుకునే వచ్చా. చూద్దాం చూద్దాం. రష్యాలు 60 షేర్లు పాలు ఇచ్చే ఆవు పంచమా. నమస్కారం అండి గంటయ్య గారు. ఏమిట్రా ఇక్కడున్నావు?
మీ తల వల్ల అయ్యరు ఉద్యోగంలో తీసాడుగా, ఎక్కడన్నా పని ఉంటే ఇప్పించండి. అరే చేసేవాడికి బోలేడంత పని ఉందిరా. మళ్ళీ ఓడిలేవయ్యా, ఈ ఇంట్లోనే నాకు కనిపించేది. నేతస్తే వదరావయ్యా, ఈ ఇంట్లో ఎవడ పనిచేస్తాడు? ఏనుగులో వస్తున్నాడు, పీనుగా అయిపోతాడు. బాబు నాలుగు రోజులు ఉంటా, తర్వాత ఇంకా ఉండే పెట్టుకుంటాను. ఏమయ్యో, నాలుగు రోజులు కాదు కదా, నాలుగు నిమిషాలు కూడా ఉండవు. నువ్వే ఉండు చూడండి, పనులు లేవు లేవు అని ఒకటే ఏడుపు. తీరా పని చూపిస్తే ఇది వీళ్ళ పొగురు. గుండమ్మ గారు ఇల్లేదేనా? లేకపోతే వాడు ఎందుకు పారిపోతాడు? తమది ఈ ఊరుగా అన్నట్టుందే. కాదులేండి, తెలుస్తూనే ఉందిలేండి. లేకపోతే ఈ ఊళ్ళో ఇల్లు తెలినవాడు ఎవడుంటాడు? ఇంతకీ తమది ఎవరు? వీరాపురం. నా పేరు రామభద్రయ్య. రామభద్రయ్య గారు పేరేనేమిటి? వచ్చే ముందు ఉత్తరం రాస్తానట్టుగా. ఏదో తొందరలో వచ్చానులే. కాదులేండి, అనుభవజ్ఞులు అలాట్గా వస్తే అంతా బయటపడిపోతుందని. సరే వస్తే వచ్చారు, నేను ఉండగానే వచ్చారు, లేకపోతే కొంప మునిగిపోయేది. గుండమ్మ గారికి మీరు ఏమవుతారు? ఏమవుతాను? ఎగరేసి పగలేస్తే రెండు చక్రం అవుతాను. వరుస కన్నయ్యని జీతం బతి లేదు, గుమస్తాని. మీ పేరు? కంచు గంటయ్య. ఇంటి పేరు కంచు, నా పేరు గంటయ్య. గంటయ్య పేరు వినడంతో చాలా మర్చిపోయారు, కానీ చాలా పెద్ద గాఢం లేండి. మా అమ్మకు పిల్లలు బతకపోతేను ఆ పేరు పెట్టారు. ఆమె ఠా అని చచ్చింది, నేను మాత్రం బతికాను. రండి. తీసుకొచ్చేశాను రామభద్రయ్య గారు. ఈ అమ్మాయినా? ఫోటోలో ఇంకో మాదిరిగా ఉంది. అదే, ఇది మా పని మనిషి అండి. మా అమ్మాయి వేరే ఉంది. అలా దేవ్య మొహం వేసి నిలబడతానే, పో ఆ పళ్ళు లోపలట్టు. సరే పోయి అమ్మాయిని తీసుకురా. అలాగే, మరి కూర్చోబెట్టి మాట్లాడుతుండు, ఇప్పుడే తీసుకొస్తానన్నాయా? ఏమిటి అలా చూస్తారు? మా బావగారు తీర్థదేశులైనారు. ఏంది, దుర్గాపురం కదూ? అవును, స్వగ్రామం అదే. ఇప్పటికీ మీ రాష్ట్రం అంతా అక్కడే ఉంది. మా చెల్లాయి వీరికి రెండో భార్య. తల్లిని వదిలి కాపురానికి పోనని ఈమె, ఊరు వదిలి ఇళ్ళకు రానని ఆయన. చాలా కాలం భీష్మించు కూర్చున్నారు. తర్వాత ఏముంది? చివరకు మా బావగారే తగ్గి కూతురుతో కూడా వచ్చి ఇక్కడే ఉండిపోయారు. అమ్మా, కాఫీ. అబ్బా, ఇదే సరోజ గరాబాల పెంపకం. పిల్లను అలా తయారు చేసింది మా గుండమ్మ. ఆడపిల్ల కదా, ఇంట్లో పని పాటల సంగతి అలా ఉంచండి. పొద్దున్నే నిద్ర లేస్తేనే అరిగిపోతుందని దాని భయం. సంబంధాలు తేలేదు తేలేదు అంటుంది. తెస్తే ఇది వరుస. బుద్ధున్న వాడు ఎవడైనా దీన్ని చేసుకుంటాడు ఈ అవతారం చూసి. చచ్చా. అయితే గంటయ్య గారు, మీకు మగపిల్లలు లేరా? అడిగారు, అడుగుతారు. తెలివి గల వాళ్ళు ఎవరైనా అడుగుతారు. అదే తెలియకే అడిగాను లేండి. తెలియకే? తెలిసి అడుగుతున్నారు లేండి. రామభద్రయ్య గారు సాటి పెద్ద మనుషులు. మీతో నేను ఎలా అబద్ధం ఆడను? రేపైనా ఏం గంటయ్య, మాట మాత్రమైనా చెప్పలేదే అంటే నేనేమైపోతాను? నిజం చెప్తున్నాను వినండి, నాకు ఒక్కడే కుమారుడు. చాలా ఆత్మాభిమానం గలవాళ్ళు లేండి. ఇలాంటి పిల్లని చేసుకుని ఇల్లరికి ఉండరంటే వాడు మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? అప్పటికీ నేను ఎంతో చెప్పి చూశాను, లాభం లేకపోయింది. అయితే మీకు అక్కర్లేని సంబంధం మమ్మల్ని చేసుకోమంటారన్నమాట? అదే కదండి నా బాధ. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. ఏవో బాబు మీ ఇష్టం, నా నోటితో మాత్రం నేనేమీ చెప్పను. ఏమిటమ్మా ఇది, నేనే సంతలో గొడ్డును అనుకున్నావా? వచ్చిన వాళ్ళందరూ చూసుకోవడానికి నేరాను. ఈ ఒక్కసారేనమ్మా నా మాట విను, ఇంక నేను ఎవ్వరికి చూపించమ్మా. నుంచి సంబంధం నా తల్లి కాదు, నా అమ్మ కాదు. అయితే మీరెవరు రావద్దు, నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. చూడండి చూడండి, పిల్ల బంగారు బొమ్మ. సరే, అమ్మాయిని ఏమైనా అడగండి. నీ పేరేమిటమ్మా? సరోజ. మంచి పేరే. ఎంతలో చదువుకున్నావు? గొంతు వరకు. అబ్బో పెద్ద చదివే. మాస్టర్ను పెట్టి హార్మోన్ పెట్టి మీద సంగీతం కూడా నేర్పించారు. అది ఎంతవరకు? పాట కచేరీలు కూడా చేస్తాను. ఓహో, అయితే ఇకనే స్కూల్ పెట్టుకోవచ్చు. కానీ ఫోటోలో పిల్ల ఇంత నల్లగా లేదే. కాస్త కళ్ళతోడు తీసి చూడండి. పాపం దాని తప్పేముంది, రోజుకొకటి రావడం,
చూడడం పోవడం చూడడం పోవడం. అసలే దానికి ముక్కు మీద ఉంటుంది కోపం, రోషం జాస్తి. ఆ పిల్లలను చూశారు, కొట్టు కొయ్యి నోరు గరవచ్చు. అవును, చాలా ఓపికల పిల్లలా కనిపిస్తుంది. జీతం ఎంత ఇస్తారో? జీతమా పాడా, పని మనిషి అయితే ఏనాడు పారిపోయి ఉండేది. గుండమ్మ మారు కూతురు. ఓహో, మరి ఆ పిల్ల పెళ్లి మాట ఏం చేశారు? దాని పెళ్లిదే ఉంది. కట్నాలా కానుకలా? అసలు పెళ్లి ఖర్చు లేదు అండుకొనుకుంటుంటే. దిక్కు లేని వాడికి వచ్చి ముడి పెట్టేసేస్తాం. పెట్టింది తిని ఇంట్లో పని బాట చేస్తూ వాడే పడి ఉంటాడు. కొంపతి చాపల్యం చేసుకుంటారా వీటిని? మా గుండమ్మ చస్తే ఒప్పుకోదు. చూస్తూ చూస్తూ ఇంత కలిగిన సంబంధాన్ని దానికి ఇచ్చేస్తుందా? కళ్ళలో నిప్పులు పోసుకోదు. అమ్మాయికి ఇవాళ ఒంట్లో బాగాలేదండి, అందుకని కాస్త చిరాగ్గా ఉంది. దాని సంగతి అంతా చెప్పేశానులే చెల్లయ్య, ఇల్లరక ఉండంతే లాభం లేదని కూడా చెప్పేశాను. అవునండి, మా అబ్బాయి అంత ప్రయోజకుడు కాడు. అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడిని ఇంట్లో పెట్టుకుని నా ఆస్తి అంతా వాళ్ళకే ఇచ్చేయాలనుంది. మావారు కూడా అలా ఒప్పుకుని ఇక్కడికి వచ్చారు. అవునవును, బావగారి సంగతి కూడా చెప్పేశాను చెల్లయ్య. సరేనండి, మరి వస్తాను. మరి ఇంతకు పిల్ల నచ్చినట్టేనా? నాదేముంది, అబ్బాయిని కనుక్కోవాలిగా, వాడితో మాట్లాడి ఉత్తరం రాస్తాను. వస్తాను. ఏంటమ్మా వెళ్ళిన పని ఏమైంది? కాయ పండ? కాయ కాదు, పండు కాదు. ఇదేం జరిగేట్టు లేదురా. ఏ పిల్లలు నచ్చలేదా? నచ్చక కాదు, ఏదో మాదిరిగా నచ్చారనుకో. మరి సందేహం ఎందుకు? చెప్తాను. పెద్దపిల్ల మారుటు కూతురు, పేరు లక్ష్మి. సాక్షాత్తు లక్ష్మిలాగే ఉంటుంది. ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది, చాలా ఓర్పు కలదు కూడాను. ఒరే, నీతో వేగాలంటే ఆ పిల్లకే తగు. చూసావా తమ్ముడు, నాకు ఓర్పు లేదట. నాన్నగారికి నువ్వంటేనే ఇష్టం. ఏం నాన్న, ఆ పిల్లని అన్నయ్యకి చేయకూడదు? చేయొచ్చు, కానీ గుండె ఒప్పుకోదుగా. ఎవడో పని పాట చేసేవాడికి చేసి ఇంట్లోనే ఉంచుకోవాలని చూస్తూ ఉంది. పోనీ పనివాడిలాగే వెళ్ళి చేసుకుంటే సరే, పిల్ల నచ్చితే దారే దొరకపోతుందా? ఆ సంగతి నేను చూసుకుంటాను. సరే అలా కానీ. ఇక రెండో అమ్మాయి పిల్ల బాగానే ఉంది, కానీ నాదుడు లేని కొంప. అంతా ఆడపెత్తనం, తల్లి అతిగారాభంగా పెంచింది, కానీ పిల్ల రోషం కలిది. దాన్ని దారిలో తెచ్చుకుంటే మంచి పిల్లే. అది చేసుకునేవాడిని బట్టి ఉంటుంది నాన్న. రౌతు కొద్దీ గుర్రం, మీకు నచ్చితే చెప్పండి, చేసుకుని దోవ తీసుకొస్తాను. వెరీ గుడ్, మగసిరైన మాట, బాగా చెప్పావు తమ్ముడు. కానీ అల్లుడు ఇల్లరికం రావాలంటుంది తల్లి. పిల్ల కూడా తల్లిని వదిలిపెట్టి రాదేమో. రాకపోతే రప్పిస్తాం. మీకెందుకు? మీరవునండి, మీకు నచ్చేట్టుగా కోడల్ని దోవకు తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందిలే, ఏదన్నా తలుచుకుంటే సాధించే ఓర్పు కూడా ఉంది నీకు. అయితే నాకేనా ఓర్పు లేంది? తెలుస్తూనే ఉందిగా. ఇదిగోరా చిన్నమ్మాయి ఫోటో. కానీ ఇంకొక సంగతి, ఆ ఇంటికి గంట ఏనో శనిగారు దాపరించాడు. వచ్చిన సంబంధాలలో చెడగొట్టి చిన్నపిల్లని జైల్లో ఉన్న తన కొడుకు చేసుకోవాలని చూస్తున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటానుగా. ఏం తమ్ముడు, ఓకే? ఏనాన్న, అలాగే మీరు ఆ పిల్లలు చేసుకుంటే చనిపోయిన నా స్నేహితుడు ఆత్మ కూడా శాంతిస్తుంది. అలాగేనన్న. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఏనాయనా, పిల్లని చూడడానికి వచ్చావా? మరి ఒక్కడే వచ్చావు, అన్నయ్య రాలేదా? వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరి నువ్వు? నేనా? నాకు మీ సహాయం కొంత కావాలి. నేను ఒక నాటకం ఆడబోతున్నాను. ఆ పిల్ల మీకు తెలుసా? ఓ తెలుసు, వాళ్ళ అన్నయ్య, నా క్లాస్మేట్. అలాగా? ఆ పిల్లని నేను ఒకసారి చూడాలి, పిలిపిస్తావా? అలాగే పిలిపిస్తాను. కానీ నేను ఆ పిల్లని చూడడానికి వచ్చినట్టు వాళ్ళకి మాత్రం తెలియకూడదు, జాగ్రత్త. అలాగే. లేవు, లేకపోతే టిఫిన్ ఎలా తిన్నావు? ఆకలి అయింది, తిన్నా. ఆ పప్పులే వడకో, డబ్బులు ఇవ్వకపోతే కదలడానికి వీల్లేదు. అయితే నేను ఇక్కడే కూర్చుంటా. డబ్బులు ఇస్తావా, సంచి అక్కడ పెడతావా? తీసుకో చూద్దాం. చూడు గంటయ్య, చిన్న డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా. ఏ రా, ఊరేగిరేనా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలా చెప్పు. లేవు, ఉంటే ఇవ్వను.
కావాలంటే నా పని చెప్పు చేసే పోతాను. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. అయితే నాతో కూడా ఎక్కడికి? మా చెల్లె గుండమ్మ గారింటికి. ఆహా, వాళ్ళు నీలాంటి వాళ్ళనా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ, అది కూడా చేస్తాను రా. అయితే పద రా. మన డబ్బులు సకాలంలో వస్తావు. పట్టుకొచ్చాను పాలేరుని. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేనేం గుడ్డు అనుకున్నావు పట్టురావడానికి? నేనే వచ్చా. వీడు వీడు అవతారం పనిచేసినట్టే ఉంది. పొమ్మను పొమ్మన. అమ్మోయ్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేద కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పంటే చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. కాపురం? ఓహో, మేము పెద్ద కాపురంలే. పెద్ద కాపురా? అవును. ఏ కాపురం అయితే మాకెందుకు? అది ఇది అనకుండా మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంటే. ఓ, అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తాం, జోటి తిండి పెడితే జోటి పని చేస్తాం. ఏమంటారా? నడిపించాడు పట్టుకొచ్చావు. ఇదో పిచ్చోడు గిచ్చోడు అంటే నేను పడేవాడిని కదుకుంటా పోయింది. గుండక్క, నేను నీకు అక్కనట. నేను అక్కంటే తప్ప గంటనా? ఏమన్నా గంటన్నా? అవ్వన్నా, అసలు వరుసగల పొందే మనకు పెళ్ళడం సాతుగాదిలే. లక్ష్మి, ఈ పిచ్చాడు కాస్త కూడు పడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికి ఎంత తొందర, ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. సరే గాని, ఈ బుల్లెమ్మ ఎవరు? మన బుల్లెమ్మలే లక్ష్మి. మన బుల్లెమ్మే కిందా? అయితే సరే, ఇదిగో బుల్లెమ్మా, నాకు బో బాగా పెట్టాలి. మూత రావడం లేదు, కొంచెం తీసి పెడుతుంది. ఏ కుర్రాళ్ళ, ఒంటి పిల్లడు ఎనిపోయింది సాయిబో. ఏంది చిట్టమ్మట చికాకు పడతావా? చిట్టమ్మ గిట్టమ్మ అన్నావంటేనా? ఎవడమ్మా వీడు? ఇంకో చిట్టమ్మ ఆడి వీడు అంటున్నావు, జాగ్రత్త. మీ అమ్మంటేనే ఊరుకోలేదు. మన పాలేరు సరోజ, నేనే తీసుకొచ్చా. పాలేరుకు ఇంత సనువు ఇవ్వకూడదు. నువ్విచ్చేదేంటి చిట్టమ్మ? నేనే తీసుకుంటే అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి, అంతా ఒకటేగా. ఇదిగో బుల్లడా, బుల్లడా, ఇంకా నా బుడ్లు ఉంటే బుట్టరా తీసేస్తా. తీసావు గానీ సరే, లోపల పని చూపో. అలాగే గుండక్క. అమ్మా అమ్మా. అన్నయ్య, నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? ఏం పులేమా, ఏమైనా పని ఉంటే చెప్పు, చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్ని చేసేసాను. పని చేస్తాను లేదంట? లే, నేను రుబ్బుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఆడాళ్ళు ఏంటి, మొగాళ్ళు ఏంటి? ఆడాళ్ళు కందిపోతారని ఈ రోజుల్లో ఈ పనులని మొగాళ్ళే చేస్తున్నారుగా, నీకు తెలవదు. సారీ, నేనే అనుకుంటే నాకంటే నువ్వు ఇంకా వెనకబడ్డట్టు ఉండవే. లేలే పులేమ్మా, లేలే. ఏం బుల్లెమ్మా, నేను సరిగా రుబ్బుతున్నానా? ఏం బుల్లెమ్మా అని అవుతుండవు, నాకు బువ్వంటం కూడా శాతం. మా అయ్య వేదాంతి, పళ్ళన్నీ తెలుసుంటే పిల్లలు బాగా కాపురం చేస్తారా అనేవుడు. నీకు తెలవదనుకుంటా, ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడాళ్ళు. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు,
ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులమా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ, విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు, నిరుద్యోగులను పెంచారు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, లెక్చరులెన్నో దంచారు, విడాకు తట్టం తెచ్చారు, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. అసలు వాళ్ళు చేశావా? చేశాను, వస్తారు. అదిగో సరోజ, చూడు ఇది ఎలా ఉంది. చేసి చండాలంగా ఉంది. నువ్వేనా సెలెక్ట్ చేసింది? కాదు, మా అన్నయ్య. చీరల సంగతి నాకు తెలియదని ముందే చెప్పాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అవునవును, ఈ మధ్య పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఫోటో చూసావేమో. ఏం ప్రభాకర్? అవునవును. చాలే ఊరుకో, మేమెవరికి ఫోటోలు పంపలేదు. ఈ రెండు సారీస్ ప్యాక్ చేయండి. ఇదిగో ఈ రెండు నువ్వు తీసుకో. చాలా బాగున్నాయి. ఎదుగోండి, ఉంచు, తర్వాత తీసుకుంటాను. డబ్బు మర్చిపోయాను. నేనిస్తాను, తర్వాత పంపిద్దురు కానీ. అబ్బే అక్కర్లేదు, పర్వాలేదు సరోజ, తీసుకో. తీసుకోండి. ఎస్ థ్యాంక్ యూ. నో మెన్స్. ఇక్కడ పడేస్తాడి. ఇదిగో గుండక్క, ఒకటే మాట చెప్తున్నా, ఈ గంటన్న పెత్తనం నేను ఒప్పుకోను. 10 మందిలో ఉన్న నరే ఊరి అని పిలుస్తున్నాడు. ఆనే పడాను, ఆనాడే చెప్పా తిండిని బట్టి పనిచేస్తానని. అర్ధాకలతో దంపుతూ 5 మనుషులు పనిచేయిస్తున్నారు. ఇక బుల్లమ్మ చేతి పెట్టు, ఈ గంటనప్పుతో నేను పనిచేయను. అర్ధాకలేం కర్మ, 3 పూట తింటున్నావుగా. ఏం తిండి, బుల్లమ్మ కొసర కొసర రాలుస్తుంది. అసలు నేను ఇక్కడ ఉండను లేకుండా అక్క, నా పెళ్లి మీద గాలి మళ్ళింది. పోత నీకు పెళ్ళ, లేకపోతే అన్నా లెటో పడి ఉండమంటా ఒంటరిగా.
ఒరే అంజీ నువ్వు పోతే ఇంట్లో పని అంతా ఎలాగరా నీ కడుపు నిండా బో పెట్టిస్తా కానీ ఇక్కడే ఉండే నాకు బుబాకి పోవద్దు పెళ్లి కావాలి నీకు పెళ్లి ఎందుకు నిబంధన చేసుకున్నా బుద్ధి లేక నేను అంతే అనుకోరాదు పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని ఇవ్వకుండాక నాకు పెళ్లి చేస్తావా లేదా చేస్తే ఉంటా లేకపోతే పోతా ఒరే 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 ఇదిగో అన్నయ్య ఇదిగో గుడక మరి పెళ్లి చేస్తావా అలాగే చేస్తాలే అన్నయ్య వీడికో పిల్లని చూడు వీడికి ఎవడు ఇస్తాడు పిల్లని ఏ నీకంటే ఎదవనా నేను నీకు ఇచ్చిన నాకెందుకు ఎవడు అంట ఇదిగో గుడక నాకు పెళ్లి చేసావంటే డోలీ కట్టుకుని తిరుపతి కొండ మీద మోసిపోతా తిరుపతికి డోలీ ఎందుకు లేవా బస్సులు ఉన్నాయి అరే బస్సులు వెళ్తే మోసం రాదయా ఏం గుడక పెళ్లి చేస్తావా నిజంగా చూడుకుండక చిట్టమ్మకి నేనంటే కోపం బుల్లాడు చాలా మంచుడు ఏం బుల్లాడు నా పెళ్లికో బాధ కొట్టేవో రా బుల్లాడు రా నీ ముఖానికి కోటెందుకురా ఇవ్వగంటనా ఇందా పెళ్లి ఎందుకన్నా ఇప్పుడు కోట ఎందుకంటున్నావు నువ్వు ఇచ్చేది లేదు తచ్చేది లేదు పద్దానికి అడ్డం వస్తావు ఎందుకో నువ్వు కోటేసుకొని నేను కోటేసుకొని ఇద్దరం బజార్కి వెళ్ళా వెళ్ళేది అయితే నువ్వు కోట తీసే పేడకళ్ళు తీసుకున్నాడు నీకెందుకు కోట బాల చెంపులు మోసేవాడికి నీకెందుకు కోట రాబులు అమ్మా మరి ఇవాళ ఒక పొరపాటు జరిగిపోయిందమ్మా ఏమిటమ్మా అది నేను డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోయాను మరి అవన్నీ ఏం పెట్టుకున్నారు అన్నయ్య స్నేహితుడు ఒక ఆయన కనిపించాడు ఆయన ఇచ్చాడమ్మా అలా అయితే రేపు వాళ్ళ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ పారేసరా అలాగే ఏం చిత్తమ్మా నీ మొహంలా ఉంది నా మొహానికి చంద్రబింబంలా వెలిగిపోతుంటే ఇదిగో చిత్తమ్మా నువ్వు కొంచెం ఉల్లిపాయలు తగ్గించు కోపం తగ్గుద్ది అమ్మా చూడే పిచ్చాడు వాడి మాటలకే పోనీ అమ్మా ఇదో ఘటనా ఆట బజార్ దాపోయా నీతో నేను రానుకోరా ఏ నాతో రాట నా మోసుకు వచ్చిందే నీ పాత కూడా తీసిపోయిందండి గంట నంతా డొల్లే డొల్లా ఇప్పుడు నేను ఇంటికి ఎట్లా పోయేది ఇదిగో గుడక నీ సైలు పైతే ఒకటి ముఖం మారే కప్పుకు పోతాడు నువ్వు నవ్వుతా అదేంటది అయ్యో కోట అంతా అయితే దించుకొచ్చా ఇప్పుడు ఎవడ పడతాడనుకున్నా నేనే కుట్టుకుంటాను అది సరేలే అసలు ఎట్లా జరిగిందని అదే దురద పుట్టి గుంజక రాసుకుంటే పర్రం జరిగింది అంతే పులిమా ఓ పులిమా కడుపు కాల్తోంది ఊరట్రా నా కడుపు నిండా అన్నం పెట్టడం లేదని గమ్మత్తుగా అంటే నీకు కోపం వచ్చినట్టుగా ఉంది అబ్బులేమా నీ కోపం రాదు నాకు తెలుసులే అంతే కానీ అన్నం అంతా నాకే పెట్టావని నువ్వు నట్టు పెట్టుకున్నావా ఉంది ఏది పట్టరా చూద్దాం ఇదిగో ఇదిగో అబ్బులేమా నాతో అబద్ధాలు ఆడుతున్నావు ఏది ఏది ఇది చూడు నీ ముఖమే చెప్తుంది పత్తు నుండి పరాటా చేస్తావు పుల్లేమా తినో తినో సరే ముందక్కనే పిన్ని పిన్ని అంటావు మరి మీ అమ్మేమైనట్టు మా అమ్మ చచ్చిపోయింది మా అయ్యి ఉండడు పెళ్లి చేయమంటే దున్నపోతులాగుండా నీకు ఒకళ్ళు చేసేది ఏంట్రా మంచి పిల్లని చూసి నువ్వే ముడెట్టుకో అన్నాడు మరి మీ అయ్యో ఊరుకోబులేమ్మా నాకు తెలియక అడిగేది నువ్వు మంచిదని కదా నీకు మంచి ముగ్గురు వస్తాడు పద అన్నం తిందుగా పద నాకొద్దు
నువ్వు వెళ్ళి తిను. వద్దు, అయితే నాకు వద్దు. సరేరా, అన్నం తిందా. ముందు నువ్వు కో. పర్వాలేదులే, చిన్న చిన్న పద్మ సరోజ వస్తే నాకు తలనొప్పిగా ఉందని చెప్పి పైకి పంపించు. అలాగే. పద్మ పద్మ, మీ అన్నయ్య ఎక్కడ? తలనొప్పిగా ఉందని పైన పడుకున్నాడు. ఓ, ఇది ఈ డబ్బు మీ అన్నయ్య. బాగానే ఉంది, ఇచ్చింది ఆయన, పుచ్చుకుంది నువ్వు. మధ్య నేనెందుకు? నువ్వే వెళ్ళి ఇచ్చుకో. అన్నయ్య రా. అతనెందుకు? నిన్నెవరూ ఎత్తుకుపోలే. ఇదిగో ఈ అమృతాంజనం మా అన్నయ్యకి ఇవ్వు. వెళ్ళు. డబ్బు తెచ్చాను. అక్కడ పెట్టుకో. నేను సరోజని, అమృతాంజనం తెచ్చాను. నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రాసుకోండి. అబ్బే, తలనొప్పి లేదు, ఏమీ లేదు. పద్మ బజార్ రమ్మంటే బద్ధకంగా ఉండి అలా వంక పెట్టాను. కాదు లేదు. ఏ పక్క నొప్పి? ఏ పక్క లేదు. అయితే రెండు పక్కల రాస్తాను. చాలు చాలు, నొప్పిపోయింది. అన్ని అబద్ధాలు, అప్పుడే పోతుందా? ఉండండి. అబ్బబ్బా, ఆ నొప్పి కంటే ఈ మంట ఎక్కువగా ఉంది. మనసు పాడిన వేణుగానమును వింటిదే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే. నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిదే. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే. ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మై మరచెదిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే. ఆ
నన్నేలు కొంటివని మురిసితిలే రుసరుసలాడుతూ విసిరిన వాళ్ళ జడవలపు పాశమని వెదరితిలే మౌనముగాని మనసు పాడిన వేణుగానమును వింటిదే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకుంటిలే మౌనముగాని మనసు పాడిన వేణుగానమును వింటిలే ఏమిటమ్మాయి వెతుకుతున్నావు బ్యాగ్ మర్చిపోయాను ఏం మళ్ళీ వచ్చావు బ్యాగ్ మర్చిపోయాను నీకంతా మతిపరిపోయి మొన్న డబ్బు మర్చిపోయావు ఇవాళ బ్యాగ్ మర్చిపోయావు ఎప్పుడో నిన్ను నువ్వే మర్చిపోతావు ఏ నీ అన్నది అబద్ధమా ఇదిగో మీ డబ్బు ఎందుకు బాకీ తీర్చేసావుగా ఎప్పుడు ఇప్పుడే నువ్వు చేసిన సేవ కాస్త అమృతాంజనం రాసినందుకే బాకీ తీరిపోతుందా పోలేదనుకో నువ్వు నాకు ఆ మాత్రం బాకీ ఉండకూడదా ఏంది సిద్ధమ్మా కణవాసరంలో శకుంతలాగా పరధ్యానంలో పడ్డావు నాకు తెలుసు నీకు ఇంకా కోపం ఎక్కడ వస్తుందో సిట్టమ్మా ఇదిగో మా అయ్యకి ఓ చిన్న సీటి ముక్క రాల్చుకోవాలి కానీ ఇది కాస్త కలంకాయ తింగు బులేమా ఇదిగో ఒక ముక్క రాసి పెట్టు ఎవరికి నాకు నీకు నాకంటే మా అయ్యకి రై అయ్యో అలా కాదు ప్రియమైన నాన్నగారికి ఏం రాయాలి పోయినట్టగా రాసుకో నాకు ఇక్కడ గుండక్క గారింటో పని కుదిరింది రాసావా కడుపు నిండా కూడి పెడుతున్నారు కట్టుకోవటానికి గుడ్డలు ఇస్తున్నారు పెళ్లి కూడా చేస్తామని అంటుండరు ఏంది బిల్లమ్మా పెళ్ళి అంటే నవ్వుతావు రాయి రాయి అంతా బాగానే ఉంది ముఖ్యంగా మూడు ముక్కలు ఇక్కడ బుల్లెమ్మ అనే ఒక మంచి అమ్మాయి ఉంది నా సంగతి ఎందుకు లేదు నీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి రాయమంటుంటే రాయి రాయి బుల్లెమ్మకి నేనంటే చాలా ఇది ఇదంటే ఇది కడుపు నిండా అన్నం పెడుతుంది నన్ను చాలా ఇదిగా చూస్తుంది ఇంకా ఆళ్ళు ఇళ్ళు ఎందుకు బుల్లమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండక్కని అడుగుదాం అనుకుంటున్నాను తప్పు కదా ఏమిటిది ఏంటి తప్పు పెళ్లికి పిల్లనాడు తప్ప అయితే నా ఇష్టం అక్కర్లేదా నీ ఇష్టం నాకు తెలుసులే బుల్లమ్మ రాయి రాయి రాయను ఇదిగో రాయవు రాయవు రా ఐదు అట్ట రా ఐదు కనులు మూసిన కలలా
చల్లగాలికి కనులు మూసిన కలలాయి తెల్లని వెన్నెల పానపు పై ఆ కలలో వింతలు కననాయి అవి తలచిన ఏమో సిగ్గాయి కనులు తెరచిన నీవాయి నీ కనులు మూసిన నీవాయి కనులు తెరచిన నీవాయి నిదురించిన నా హృదయమునెవరు కదిలించిన తడివిన నాయి నిదురించిన నా హృదయమునెవరు కదిలించిన తడివిన నాయి కలవరపడినే కనులు తెరువన కంటి పాపలో నీవాయి ఎసట చూచిన కనులు తెరచిన నీవాయే నీ కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు కొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే పులికి పాటతో కలయ వెదక నా హృదయ పలకమున నీవాయే కనులు తెరచిన నీవాయే కనులు మూసిన పబ్బానికి పిలిచేదే లేదు పోనీ స్థితి లేక నేనే వస్తే చేసే మర్యాద ఇదే ఏమదనే నేను వస్తున్నాను ముందుగానే ఉత్తరం వేసానా రైలు దగ్గర కాస్త కారు పంపించకూడదు అబ్బాబ్బా పాడు చెట్టు కాబట్టి ఒళ్ళంతా హుణ హుణం అయిపోయింది ఇందా కాస్త వేడి నిలబెట్టి స్నానం చేయాలి అప్పుడే మొదలెట్టా ఏ నా పుట్టింటే నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదు అవునులే అదంతా నాన్నతోనే పోయింది నానున్నప్పుడు ఎలా జరిగేదో నీకు మాత్రం తెలియదు నువ్వు మాత్రం ఏం చేస్తావులే ఇంట్లో అంతా ఆడపిత్రమాయా అన్నయ్య పద్మ పెళ్లి సంగతి ఏం చేసే ఇంకా ఏమి అనుకోలే మా బావగారు పంపించారు మాట్లాడరమ్మని ఆయనకి ఒక్కడే కొడుకు పిల్లవాడు చాలా మంచివాడు ఏదో ఆస్తులు ఆస్తి కలిసి నా కళ్ళతో పడి ఉంటారని నా ఆశ ఏమంటా అన్నయ్య ఆ పంపులో నిన్ను ఇస్తే ఇంత వైభోగంగా ఉంది ఇంకా దాన్ని కూడా ఎందుకులే సరే నా రాతే చెప్పు ఓ అత్తెప్పుడో దిగిందే ఇప్పుడే వచ్చానమ్మా జంతాలు గాంధీ గారి బండిలో వచ్చావా టికెట్ కొన్నావా చూడన్నయ్య అత్తవి కదూ వాడలు సరసం ఆడుతోందిలే పద్మ మీ అత్త నీకు సంబంధం తీసుకొచ్చింది ఏదేది తెరవకు మరేమిటి తెచ్చింది నీకు పెళ్లి సంబంధం తెచ్చానే పిల్ల నువ్వేమి తేనక్కర్లేదు నేను చూసుకున్నాను ఎక్కడే ఎక్కడా చూసావా ఎక్కడో కొట్టుకొచ్చింది మన ఇంట్లో సామాన్లు అన్ని జాగ్రత్త ఏం చేసుకుంటుంది ఇవన్నీ కాకి బుద్ధి కనపడ్డ వల్ల ఎత్తుకుపోతుంటుంది పదవే భయం ఎందుకు ఏనయ్యా ఎవరో గుండమ్మ కొడుకట ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటుంది పద్మ ఏమిటి గుండమ్మ కొడుక నీకేం మతిపోయిందా ఆ గయ్యాళి నిన్ను కాపురం చేయనిస్తుందటే ఏం చేస్తుంది నా భర్త నా మాట వింటే అతను చాలా మంచివాడు ఆవిడ ఎటువంటిది అయితే ఎలాగో దారికి తెచ్చుకుంటాను నేను చదువులేని పల్లెటూరు దాని కాదు అత్తకి భయపడి నూతిలో దూకడానికి ఉరి పోసుకోవడానికి అంతేనే నేనుంటానుగా నీకు తోడుగా అది ఎంత గయ్యాలో నేను చూస్తాను ఒప్పుకో అన్నయ్య పిల్ల అంత గట్టిగా చూస్తుంటేను ఏమదినే సరే
దానికంత ధైర్యం ఉంటే అలాగే కానివ్వండి. గుండక గుండక గంటన్న మళ్ళీ ఏదో మోసుకొస్తున్నాడు.
అనుకున్నంత అయింది, గొంప మునిగింది. గోపాల ఇంటికి ఎవడో వచ్చాడట, మన అమ్మాయి వాడు ఎంబడి దొరుకుతుంది. ఏంది కంటున్నాను మరి, నీ గుంటకి ఎప్పుడు సాడని చెప్తావు? ఎంత మన బుల్లెడు నాడుగా, ఏం బయలులేదు. పెళ్లి గారి పిల్ల అలా తిరిగితే ఎలాగో బలి చెప్పోలేదు. పెళ్లి అయితే మొగుడు తిరిగిస్తాడు. ఏంటి నువ్వు వెళ్ళి పడుకోకుండా ఆడే వస్తారు. అడుగో వచ్చారు. సరోజ ఇట్లా ఎక్కడికి వెళ్ళావే? సినిమాకి వెళ్ళానమ్మా. చాలే, నీ అబద్ధాలు నా దగ్గర. వాడు ఎవరితో తిరుగుతాడుగా? ఎవరు చెప్పింది? ఇంకెవరో పని పాటాలైనడు ఉన్నాడుగా గంటన్న. ఏం పెడితే డబ్బు ఇవ్వడానికి వెళ్ళాను. తప్ప తప్ప తప్పున్నారా? నువ్వు గడప దాన్ని పోవడానికి వీల్లేదు. పెళ్లి కనిపిలం ఇలా తిరిగి ఎవడు పెళ్లి తీసుకుంటాడే? ఎవడుకో ఎందుకుంటా, చిట్టమక బుల్లెడ్ వచ్చాడేమో కనుక్కో. ఆడికి ఇచ్చి ముడి పెట్టేద్దాం. చాలే నీ సలహా. నిక్షేపంలాంటి సంబంధం మాట్లాడి పెట్టాను. మామగారు వచ్చి పిల్లలు కూడా చూసుకుని వెళ్ళారు. అట్టాగా ఆ సంగతి రాకేం తెలుసు? ఇదిగో చిట్టమ్మా, అయితే తప్పే. అమ్మ ఒక్కడిని మాట్లాడి, నువ్వు ఇంకొకరిని చూసుకుంటే ఇద్దరిని మనం ఏం చేసుకుంటాం చెప్పు. ఏమైనా సరే నువ్వు గడప దాటి పోవడానికి వీల్లేదు. చాలే, మధ్య నీ పెత్తనం ఏంటి నా మీద? ఇక్కడ నుంచి వాడితేనే పెత్తనం. నువ్వు గడప దాటి పోవడానికి వీల్లేదు. ఇదిగో అంజీ జాగ్రత్త, బయటకు పోతే కాళ్ళు ఎగగొట్టు. ఓ అబ్బాయిల దగ్గర నుంచే బాబు ఉత్తరాలు. అబ్బాయిల దగ్గర నుంచే విడివిడిగా రాశారు. అంజీకి వాళ్ళే పెళ్లి కూడా చేస్తా ఉంటున్నారట. ప్రియమైన నాన్నగారికి రాజా నమస్కారములు. గుండమ్మ గారి కూతుర్ని కలుసుకున్నాను. పిల్ల మంచిదే. తల్లి గారాబం చేసిన కూతుర్ని కట్టుదిట్టాల్లో పెంచుతున్నది. ఈ మధ్య నాతో చనువుగా తిరుగుతున్నదని తెలిసి కూతుర్ని బయటికి రాకుండా కట్టుదిట్టం చేసింది. రేపు నేనే వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. వెళ్ళి ఏ సంగతి తేల్చి మీకు ఉత్తరం రాస్తాను. సెలవు ఇట్లు రాజా. మొత్తానికి గట్టివాళ్లే. చూడు ఎవరండి? నేను రామభద్రయ్య గారి అబ్బాయి. అలాగా, మన సరోజను చూడ్డానికి వచ్చారు. ఓహో అదా తిరుగుడు, చిట్టమ్మను చూడటానికి వచ్చావా బుల్లుడా? మా పిన్న ఎక్కడికో బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. చిట్టమ్మా చిట్టమ్మా, నీకోసం ఎవరో బుల్లెడ్ వచ్చాడు. నువ్వు పెట్టి పోవడం వీల్లేదు. అంజీ నువ్వు చాలా మంచివాడివిగా, నన్ను వెళ్ళనియో. వీల్లేదు అంజీ. అంజీ నీకు దండం పెడతాను అంజీ, నా మాట వినవు. అయితే నువ్వు పోవద్దు, బుల్లుండే పై పంపు. వెళ్ళు బుర్రో వెళ్ళు. ఎవరో తమ్ముడా, చిట్టమ్మ దగ్గర పంపాలి. తమ్ముడు అప్పుడే వరుస కలిపాలే. కాఫీ ఇచ్చేసి పైన వాళ్ళు ఏదో సరసాలు ఆడుకుంటుంటే మధ్య నువ్వెందుకు అక్కడికి? ఉండు, మనం ముచ్చట్లు ఆడుకుందాం, పాడుకుందాం. కోలు కోలు ఎన్న కోలు నా సామి, కొమ్మలిద్దరు మాంటి తోడు. కోలు కోలు ఎన్న కోలు నా సామి, కొమ్మలిద్దరు మాంటి తోడు.
మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది జీడు మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది జీడు ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు ఆహా బాలో ఎన్న బాలో తిన్నమ్మి అందాల గారాల బాల బాల బాలో ఎన్న బాలో తిన్నమ్మి అందాల గారాల బాల బెల బెలో ఎన్న బేల పెద్దమ్మి చిలకల కులికేను తాల బెల బెలో ఎన్న జిగ్జిన హే బెల బెలో ఎన్న బేల పెద్దమ్మి చిలకల కులికేను తాల ఈ బేల పలికితే ముత్యాలు రాల కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు ముక్కుపైనంటాది కోపము తిచ్చెమ్మ మనసేమో మంచిదే పాపము ముక్కు పైనుంటాది కోపము తెచ్చెమ్మ మనసేమో మంచిది పాపము ఇంటికి వెలుగైన దీపము బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపము ఇంటికి వెలుగైన దీపము బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపము జంతుంటే ఎందు రానిదు ఏ లోపం కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు ఏమిరాంజి పైన పాటలేమిటి మరేలేదు గుండక్క ఇందాక చిట్టమ్మను చూడాలన్న బుల్లోడు వచ్చాడు పిలవమన్నాడు అబ్బాబే చిట్టమ్మ కిందకి దిగి రావడానికి లేదు కావాలంటే నువ్వే పైకి పొమ్మన్న ఆడి రద్దమ్మా నిన్ను అందుకట్లా ఇక్కడ కాపలా పెట్టింది ఉండు నేనే వెళ్ళి లాక్కొస్తాను ముందు గంటరా మధ్యన పానకంలో పుడకలాగా ముచ్చట్లాడుకుంటుంటే పరాయి వాళ్ళతో ముచ్చట్లేమిట్రా ఊరుకోకుండా నాకు ఆ మాత్రం తెలదు బుల్లమ్మ చెప్పిందిలే అల్లుడు గారిని అల్లుడు అల్లుడు ఎవరు అదే ఎవరో అదేది రామభద్ర గారి కొడుకటగా నిజమే ఉండక బుల్లొడు చూడు మంచి జోరుగా ఉంటాడు అమ్మా సరోజా సరోజా ఏముండక బుల్లొడు బాగాలా కొంప మునిగింది చెల్లాయి వీడు వాడే గోపాల ఇంట్లో వాడు మన అమ్మాయి తిరిగేది వీడితోనే మాటలు జాగ్రత్తగా రాని దొంగతనంగా ఏందాలా దొరతనంగానే వచ్చాం పిల్లని చూడటానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద ఇంకా నయం తొందరపడి చేసుకున్నాం కాదు బోడీ సంబంధం ఏమా కడుస్తాను చేసిన బుద్ధి తక్కువ పని జాలక పైగా ఎదురు తిరుగుతున్నావా చూస్తావా ఉండుకుండక్క నేను చెప్తాగా బుల్లడా ఏంది నీ కథాకమ్మ మీసో నువ్వెవరో ఏ ఊరో ఎందుకు వచ్చావు ఇందాక చెప్పాగా నువ్వు చెప్పావు నేను ఇన్నాలే పర్వాలేదు నిజం చెప్పు ఇందాక చెప్పింది నిజమే నిజం రుజువు ఏంటి అంట ఇదిగో బుల్లడా నువ్వు ఫలానా అని రుజువు చేసుకున్నావా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా లేదా బుర్ర రాంకీర్తన పాటిస్తా ఇందుకు నువ్వెవరో అడగడానికి అప్పుడే మర్చిపోయావు బుల్లడా ఇందాక పైకి పంపినప్పుడు ఈ మాట అడగలేదే అది వేరు ఈ పప్పులు మన దగ్గర ఉడకో నువ్వెవరో రుజువు చేసుకో ఏమిటి రుజువు చేస్తున్నది ఇదిగో పిల్లని చూడడానికి అమ్మని పంపించిన ఫోటో అరేరా
ఇంకే ఉందుకుంటక గుల్లాడు పెళ్లి చూపులకు వచ్చాడు. క్షమించరాదు, మా అమ్మకు తొందర. అవునాయన, తెలియక నాని ఏమీ అనుకోకున్నాయన. నేను తొందరపడితే నువ్వేనా చెప్పదన్నయ్యా? అసలు నేను తొడిదారిని పట్టించింది, గంటన్న గది గుండక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించేద్దాం. ఆగండి, మా నాన్నగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. నువ్వు రాసేదేదో రాసుకో, మా ఏర్పాట్లు ఏవో మేము చేసుకుంటా. బుల్లుని కొంచెం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏదో మెలికేసేటట్టు ఉంటాడు. పద బుల్లుడు పద. అందుకు గంటనే దొరికాడా గుండక్క? అదంతా నేను చూసుకుంటా, కానీ ఇంట్లో పెళ్లి కాని పెద్ద ఆడపడుసు బుల్లెమ్మని అట్టాగే అట్టి పెట్టి చిట్టమ్మకి ఎత్తా పెళ్లి చేస్తారు అంట. లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడరా? అసలు మీ కళ్ళకు పొరల కంపెనీలే, ఇంట్లో గొర్రెలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారేంటి? ఇంట్లో ఎవరున్నారు? ఎంతంత మనిషి నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరు వస్తాడు? తీసుకురా చూద్దాం. ఏం గుండక్క, నాకు పెళ్లి చేస్తానంటివే, బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడి పెడితే చిలకా గోరంకిలా నీ కాలు ముందే పడి ఉంటాంగా. నిజమేనయ్యా? సరేలే, వీడికి పెళ్లి చేస్తే మన మాట విన్నట్టే. ఇప్పుడు నేను వింటున్నాను గనక, ఇదిగో గంటనా, నువ్వు చేసేది లేదు తచ్చేది లేదు పడ్డానికి నాకు ఎదురొస్తున్నావు. నాకు ఆటి తిక్కరేగిందంటే నీ ఒళ్ళు పొంబరేగుద్ది. జాగ్రత్త, తంటానంటుట. ఏముండక సరేనా? సరేలేరా? గుండమ్మ కూతురుకు సంబంధం కుదిరిందటగా ఎవడా చెప్పింది? ఎవడేమిటి, పిల్లలు చూసి కాయం కాడా చేస్తున్నారట? ఓ పిచ్చిదానా, నేనంత సులభంగా గుర్తిస్తాను. రామభద్రయ్యకు ఆకాశరావు అన్న ఉత్తరం రాసేశాను, ఈ దెబ్బతో పీటల మీద పెళ్లి. మరి అంజీకి పెళ్ళేట వెంకన్నా? మరి చిన్నయ్య గారికి ఎప్పుడు బాబు? ఇగో అవతరం కూడా ఉంది. ప్రియమైన నాన్నగారికి రాజా నమస్కారాలు. పిల్లను చేసుకోమని బతిమాలుతున్నారు, ఇల్లరికం ఉండాలట. నేను మా నాన్నగారి ఇష్టమని చెప్పాను, మీకు ఈ సంబంధం ఇష్టం లేదని ఘాటుగా వ్రాసేయండి. అప్పటికీ వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటాను. ఇట్లు రాజా. రామభద్రయ్య గారికి నమస్కారములు. మీరు రొంపిలో దిగుతున్నారు, గుండమ్మతో వియ్యం అందితే కొరివితో తలగోక్కున్నట్టే. ఆవిడ మొగుడికి మందు పెట్టి చంపింది. కూతురు తల్లి కంటే 5 ఆకులు ఎక్కువ చదివింది. జాగ్రత్త, తర్వాత మీ ఇష్టం. మీ శ్రేయోభిలాషి ఆకాశరామన్. ఈయనెవరు బాబు? అక్కడ గంట ఏనో పెద్ద మనిషి ఉన్నాడులే, వాడి పని అయి ఉంటుంది. చల్లాయ్, గుళ్ళో పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకో, ఖర్చు 3 రూపాయల 3 పావలా. ఎంత గుళ్ళో పెళ్లి అయితే మాత్రం మరీ ఇంత అన్యాయమే గుండక. ఈ గంటన తూతు మంత్రం చేశాడు, ఏది 1 రూపాయి లెట్టకి సాయంత్రం అటు రిక్షా మీద దూరికి వస్తాం. వరా, ఈ వేళతో నీ దరిద్రం వదిలిపోయింది, బంగారం లాంటి పెళ్ళం దొరికింది. ఒకప్పుడు మాత్రం నాకే దరిద్రం అంట, దరిద్రం ఒక నీతి కాని. ఇదిగో గంట నా ఉత్తరం చదువు. ఎక్కడి నుంచి అన్నయ్య? రామభద్రయ్య గారి దగ్గర నుంచి. చదువు అన్నయ్య చదువు. గంగా భాగీరథి సమానురాలైన గుండమ్మ గారికి రామభద్రయ్య వ్రాయునది. మీ ఇంటికి వచ్చి మీ వ్యవహారం అంతా గ్రహించాను, ఊళ్ళో మీకున్న పేరు ప్రతిష్టలు విన్నాను. బాగుంది బాగుంది, చదువు చదువు. మాబోటి వాళ్లతో వియ్యం అందే అర్హత మీకు లేదు, మీ పిల్లను మేము చేసుకోము. ఒకవేళ మా వాణ్ణి మభ్యపెట్టి మీరు పెళ్లి చేసినా వాడు ఈ గడప దొక్కడానికి వీల్లేదు. నా ఆస్తిలో ఒక్క దమ్మిడి కూడా వాడికి ఇవ్వను, ఇది గ్రహించవలెను. ఇట్లు రామభద్రయ్య. అయ్యో అయ్యో, ఎంత అప్రదిష్ట ఎంత అప్రదిష్ట. చెల్లాయ్, ఇది కూడా ఒకందుకు మన మంచికేలే. మంచి ఏమిటన్నయ్య, కొంప ములిగిపోతే నువ్వు.
ఏ మునిపోలేదు కుండక బుల్లని గారికి పెళ్లి చేశాను. వాళ్లకు పిల్లని ఇస్తావా? ఇంకా మంచి మర్యాద లేకుండా నానా తిట్లు తిట్టేస్తాను. అసలు వాళ్ళు బతిమిలాడినా మన పిల్లను వాళ్ళకి ఇవ్వం. మన పిల్లకి పెళ్లి కాకుండా పోతుందా? వీడి తాతలాంటి వాళ్ళని తీసుకొస్తాను. ఎంతైనా ఎదబుద్ధి పనిచేవు కాదు కంటన్నా. ఏదైనా పేచి వస్తే కద్దొయ్యడానికి ప్రయత్నించాలి కానీ ఎడగొడతానంటావేంటి అంట? ఇంతకీ ఆ బుల్లాడు పెళ్లి కొప్పుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే మాత్రమే కొడుకుని కడప దొక్కనివ్వని అనుకుంటే ఏం చేస్తావో? ఆ పోని మనగడపలోనే ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. ఏ గుడ్డక దీనికే దిగులు పడతావు ఎందుకో? పిల్ల పిల్లడు నీ కళ్ళ ముందుంటూ మంచిదేగా. నాకు కలవ కడుపుతాను. చిట్టమ్మ అత్తారింటికి వెళ్ళిపోతే మనెత్తో గుండక్క మూడో నాటికి మంచం ఎక్కదు. లక్షణంగా పెళ్లి చేసి అల్లుడిని ఇంట్లో అట్టు పెట్టుకోక అట్ట ఏడు పక్కలు పెడతారు ఎందుకు అంట? అల్లుడు ఇల్లరికి రావాలని నేను మొదటే చెప్పాను. అది కాదు నా దిగులు. తండ్రి వద్దంటే ఆ పిల్లాడు మాత్రం చేసుకుంటాడా? బుల్లోడు సంగతి చిట్టమ్మ చూసుకుంటది మనకెందుకు? అయినా పెద్దోళ్ళు వద్దంటే మాత్రం చేసుకోదలసిన ఊరుకుంటాడా? ఉండు గుండక్క ఉండు, బుల్లాన్ని పిలుచుకొస్తా ఉండు. ఏం బుల్లాడా ముఖం వేలాడేశావు? నీకు ఉత్తరం వచ్చిందా? మాకు వచ్చిందిలే. ఈ పెద్దాలకు ఉండే తెగులే ఇది. ముందు ఇట్టాగా అంటారు, తర్వాత వాళ్లే కాళ్ళబేదానికి వస్తారు. అయినా కన్న కొడుకును కాదని ఎంతకాలం ఇట్టా మీ నాన్న ఉంటాడో నేను చూస్తాను. నీకే లక్షణంగా నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో బుల్లాడు. ఏం గుండక్క మాట్లాడవే? అంతకన్నా అబ్బాయి ఉండాలి కానీ పువ్వుల్లో పెట్టి పూజించుకో. ఇంకేం బుల్లాడా? అయినా ఇల్లరికే ఉంటే చులకనలి. నిన్ను ఇక్కడ చులకన చేసేది ఎవడంట? నేను ఇక్కడ ఉండనే ఉంటాగా. ఎవడైనా పల్లెత్తి మాటంటే పళ్ళు రాలగొట్టను అనేవాళ్ళు మనం ఎదరంటారా? చాటు నీలాంటి కుక్కలు ఎన్ని ఒరిగితే మాత్రం లెక్క ఏమిటంట? ఏదో మాట వరచుకనలే అంటనా. అసలు కుక్కకి నీకు పోలికేమిటి? కుక్కకి విశ్వాసం ఉంది, ఆ డబ్బు నీకెక్కడిది? ఇదిగో చల్లయ్య, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవడం కావాలంట? బోడిష్టం. ఏం మాటలు తగిమీరిపోతున్నావే? అంతటితో ఆపని సంతోషించు. అయితే మీ ఇష్టం వచ్చిన చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. కాదు, నువ్వు పోతే ఈ పెళ్లిలో ఎట్టు చాకరంత ఎవడు చేస్తాడు? ఏం గుడక్క మాట్లాడమే, బుల్లెడు సందేహిస్తున్నాడు. ఎందుకు నాయన సందేహం? ఈ ఇల్లంతా నీదే, మహారాజులా ఉండొచ్చు. ఏం బుల్లడా, ఇంకా నానబెడతావే, ఒప్పేసుకో. సరే, మీరు ఇంతగా చెబితే గది మాత పిచ్చోడు పిచ్చోడు అనుకున్నావు? వీడు భలే అసాధ్యుడని. ఉన్నాళ్ళంతా ఏదోలైతే మన తెలివికే, దీటిలా గెలిగిపోదా అంట. ఇక పెళ్లి ఏర్పాటు కానివ్వండి. ఇదిగో గంటనా, నా పెళ్లిలాగా తూతు మంత్రం చేసావు, ఇప్పుడు చిట్లి పోద్ది. తమ్ముడు పెళ్లి మంచి వైభోగంగా జరగాలి. రా తమ్ముడు రా. సరోజనే చెప్పుకోవాలమ్మా, అంత ఆస్తిని తండ్రిని వదిలి అల్లుణ్ణి ఇల్లరికి ఉండడానికి ఒప్పించింది. అబ్బో, అది పుట్టినోడే చెప్పారు గొప్ప జాతకమని. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మంచిదమ్మా, వెళ్ళండి.
ఎంత హాయి రే ఎంత మధుర మీ హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీ హాయి చంద మామ చల్లగా మత్తు మందు చల్లగా చంద మామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీ హాయి ఎంత హాయి ఒకరి చూపులు ఒకరి పైన విరి తూపులు విసరగా ఒకరి చూపులు ఒకరి పైన విరితావులు వీసగా విరితావుల పరవడిలో విరహమతి చెయ్యుంపగా విరితావుల ఘుమఘుమలో మీను పరవసింపగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీ హాయి ఎంత హాయి కానరాని కోయిలలు మనల మేలు కొలుపగా కానరాని కోయిలలు మనకు జోల పాడగా మధుర భావలహరిలో మనము తూలిపోవగా మధుర భావలహరిలో మనము తేలిపోవగా ఎంత హాయి ఎంత హాయి రే ఎంత మధుర మీ హాయి చంద మామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి ఎప్పుడో నిన్నే నీవు మర్చిపోతావని కానీ ఈరోజు నా జన్మలో మర్చిపోలేను నాకు మాత్రం మన మొదటి పరిచయమే మరపురాని మొదటి చూపుల్లోనే నన్ను ఆకర్షించా ఎంత త్యాగమైనా చేసి నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆనాడే నిశ్చయించుకున్నా అది నా అదృష్టం కాకపోతే మీ తండ్రిని ఆస్తిని వదిలి మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారా నా ఆస్తే కాదు ఈ ప్రపంచానికి నన్ను రాజును చేసినా సరే నిన్ను వదులుకో నిజం సరోజ నిన్ను చూడంది ఒక్క క్షణం ఉండదు సరోజ నా కోట్ జేబులో సిగరెట్ ఉంది తీసుకో జేబుల్లో వెతికావా నా జేబులోనే ఉన్నాయే మర్చిపోయాను సరోజ నిన్నే సరోజ ఏ అలా ఉన్నావు ఆరోగ్యం బాగాలేదా అరే ఇప్పుడు అలాగే మైకం వస్తుంది
ఆనందం ఎక్కువ అయితే కాస్త ఆరోగ్యం అటు ఇటు అవుతుంది. రా తెల్లవారితే అదే పోతుంది. పొద్దు పోయింది, పోయి పడుకో అమ్మా. పర్వాలేదత్త, ఎంత ఓపికమ్మా నీకు. ఏ అత్త పుణ్యం చేసుకుందో గానీ నీలాంటి కోడలు దొరకాలే గానీ అంతకన్నా అదృష్టం ఇంకేముంది చెప్పు. నీకు మాత్రం ఏం లేత్త, మంచిదానివి, మంచి కోడలే వస్తుంది. పడద్దు, తినండి, పూర్తిగా తినండి. పెళ్లి విందు, ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. ఇంతకీ డబ్బులు ఉన్నాయా? డబ్బేంది వేద డబ్బు, కుక్కను కొడితే రాల్తుంది. తిను కట్టరా, తిను ఆకులు కట్టిరా. అయితే నేను కట్టిస్తా గాని తిను. ఏం గంటయ్య, ఈవేళ అబ్బాయి చాలా జోరుగా ఉన్నాడు. ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్ గుండమ్మ గారి పెద్దల్లుడు, ఆయన తలుచుకుంటే నీ హోటల్ కొనేస్తాడు. ఇదిగో గంట, పార్సల్ తీసుకో. పార్సల్ ఏం పోసుకురావాలా? ఏ ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్ నోరు మెదిప ఉంటే నలగ పొడుస్తా. తీసుకోమంటుంటే ఏకై వచ్చి మేకై చదువుకున్నావు. వస్తానత్త, సరోజతో చెప్పు నేను వెళ్ళానని. అలాగేనమ్మా, అప్పుడప్పుడు వస్తుండు. ఏం గుండక, ఇంటికి వచ్చిన పిల్లల్ని చూస్తూ చూస్తూ ఊరికే పోలిస్తున్నావే, చేసే మన బుల్లడికి. బలేవాడేరా నువ్వు. మరి పిల్ల గడపడితే పెళ్లి మాట తప్ప నుంచి ఇంకేమీ గొడవలేదు. అసలు మనకి చదువుకున్న పిల్లలే అక్కర్లేదు. ఏ ఆ పిల్ల చదువుకుంటే నీదేం పోయింది? నీకేం తెలుసు, చదువుకున్న పిల్లలు చెప్పిన మాట వినరు. అబ్బో ఏంటి వచ్చింది కంటే నానికి తెలివి? దీనికి తెలివి ఎందుకు? చూస్తే తెలియడంలే, మా ఇంటి పక్కన గోవిందయ్య కోడలు ఉంది, బిఏ పాస్ అయింది, చెప్పిన మాట విందు. ఏమంట, మా ఊళ్ళో మునసబ్బు గారి కోడలు ఉంది, ఓనామాలు రాని మొద్దు, మొగుణ్ణి అత్తని మామని చీపురు కట్ట తిరగేసి దుమ్ము దులిపింది. దీనికేమంట మొండివాదం నువ్వు? నువ్వు ఏం గుండాక మాట్లాడవే, ఈ శకుని గారి మాట్లాడినావంటే నీ బొచ్చెలో రాయే. నాకు తెలియక అడుగుతాను, చిట్టమ్మని తమ్ముణ్ణి ఇంట్లో అట్టు పెట్టుకుందాం అనుకున్నావు కదా, తరాయి కోళ్ళు వస్తే ఒప్పుకుంటుందా అని. చెల్లిమైతే ఎంత వీలు, తమ్ముడికి పిల్లతల్లి కూతురు, వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు. నిజమేనయ్య, పద్మ చదువుకున్నదైనా మంచి పిల్లలాగా అనిపిస్తోంది. చేసుకుందాం, వెళ్ళి మాట్లాడరానయ్య. దానికి గంటనే దొరికాడు. ఏమిటి రాయ్, నన్ను బొత్తుగా తీసి పారేస్తున్నావే? అబ్బే నిన్ను నమ్మకూడదులే, నేను నీ వెంటే వస్తా పద. ఏం గుండక, అలాగే ఈ పెళ్లి కూడా నీ చేతి మీదుగానే కానీ. గుండక్కకి నా మీద గురి కుదిరింది. అదేమిటి అది, మాట్లాడి చేసుకుంటున్నావు? అబ్బే కొంచెం ఏదో. కాఫీ తాగు నాయన. తమ్ముడు నాన్నకి టెలిగ్రామ్, లక్ష్మి నేను బయలుదేరుస్తున్నాము.
మరి పద్మ పెళ్లి కొండవా నాయన? ఎట్లా ఇంటి కడుపులన్నీ ఎట్లా నేను అర్జెంటుగా వెళ్ళాను. తమ్ముడు ఉంటాడుగా, అంత వీలైతే నేను వస్తాను. అదేం వీల్లేదండి, కట్నం 50,000 రొక్కం ఇవ్వాల్సిందే. ఇప్పుడు రొక్కం కావాలంటే ఎట్లా? తర్వాత ముట్ట చెప్తాను. అదేం వీల్లేదు, అలా అయితే మరి సంబంధం చేసుకోవు. మళ్ళీ గంట నేద పేచి వేస్తున్నాడే. ఏం బాబాయ్? బాబాయ్ రే ఏమిట్రా బాబాయ్, చిన్న పెద్ద లేకుండాను. ఆయనకేదే నమోషం, మధ్య నీకెందుకు? తగ్గు తగ్గు. అసలు సంగతి ఏమిటి బాబాయ్? 50,000 రొక్కం కావాలంటున్నాడు. 50,000 ఏంది కట్టన? అసలు నీకు పెత్తనం ఓడిచ్చాడు. ఇదిగో కట్నం దమ్మిడి అక్కర్లేదు. కానీ మట్టి సహనం లేకుండా ఇదంత మట్టి పొరం కట్టనా? పిల్ల ఒక్కతే అయినప్పుడు ఆస్తి అంతా అల్లుడిదే కదట్టయ్యా, ఈ మాత్రం నీకు తెలవదు. సరే ఆస్తి అంతా ఇప్పుడే రాసిమను. రాసిచ్చి అమ్మ అయ్యా నెత్తిన గుడ్డేసి పోవాలంటావు. అసలు బుద్ధి తగ్గుతానో నీది కాదులే, నిన్ను పంపించిన వాళ్ళది. ఇదిగో బాబాయ్ సంబంధం ఖాయం, ముహూర్తం పెట్టుతాను. ఏమైనా కానీ మా చెల్లా ఈ సంబంధానికి సస్తే ఒప్పుకోదు. ఒప్పుకోదు మదేం? ఎందుకో? ఎందుకా? ఇందుకు 3 పూట్ల అంజీ ఇక్కడ చూడు, నువ్వేమనక ఆయన కోపం వస్తుంది. ఊరుకో. ఊరుకుంటే ఎలా గుండక? ఇలా ఇల్లు వాటిని పట్టుకుంటా రాత్రి పగళ్ళు తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? తమ్ముడి రాని నేను చెప్తాగా, లోపలికి వెళ్ళకుండా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. తమ్ముడు ఇంత పొద్దు పోయి దగ్గర ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. ఏమిటి పోవడం వస్తా? తడుగుచ్చావా? నేనా? దేవుడు చూడు, నేను తాగలేదు. నీ వేషాలు నా దగ్గర సాగు. నువ్వు ఇట్లా తిరుగుతూ ఉంటే ఇంట్లో చిత్తం ఏమైపోద్ది అనుకున్నావు? ఏమైపోతుంది? ఇక్కడే నువ్వు పైకి వెళ్తానికి వీల్లేదు. సరే ఇక్కడే ఉంటాను. ఏ గుడ్డక్క, గుడ్డక్క! నేను ఎవరినో తెలుసా? ఎందుకు తెలియదు? నువ్వు నా బ్రదర్. నాకంత మతిపోలేదులే మై డియర్ బ్రదర్. నువ్వు ఊరుకో గుండక్క, తమ్ముడు చెడిపోతున్నాడు. ఈపు కొంచెం సాపు చేయ. కొడతావా? కొట్టు అన్నారు రౌడి. చాలా మందిని చూసాం. చాలే ఉక్క, తను ఇస్తే మరీ నెత్తినెత్తున్నావే. ఇంట్లో చాకలు చేస్తావు కదా, పిల్లని పెళ్లి చేస్తే పెత్తనం తెలిస్తావా? పెత్ర చూసావా బ్రదర్, నీకు పిల్లనిచ్చింది చాకరీ చేయడానికి అంతే. అయ్యో పడిపోతావా అయినా సరిగ్గా కూర్చో. అత్తయ్య బ్రదర్, గోండాయమ్మ ముద్దులల్లుండి నేను. నన్నేమైనా అన్నావో నీకు 4 మెతుకులు. పప్పులు మన దగ్గరే ఉడకో. నేనంత ఎదవని కాదు గుండక్క, అప్పుడే చెప్పా నీకు నీ అల్లుడంతో నేను వచ్చానని. నాలుడితో నీ పోటీ? కాకే తక్కువ, నీ పెద్ద కూతురు మొగుణ్ణి. ఇంకా కరెక్ట్ బ్రదర్. తాగుడు మానతావా మానవా? ఏ బ్రదర్ కోపం వచ్చిందా? అవునులే, నాకంటే పెద్దవాడివి. నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక్కనే వెళ్ళి తాగడం తప్పే. కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరు వెళ్ళేస్తాం. తమ్ముడు చెడిపోతాడు. నువ్వు మమ్మల్ని ఉద్ధరించట్లేదు, అసలు మా ఇంట్లో ఉండాలి. వెళ్ళు బయటికి. ఏ గతిలోకి వచ్చి అనుకున్నావా? కొమ్మంటే ఇప్పుడే పోతా. బ్రదర్ నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే రేపు నన్ను కూడా వెళ్ళి వెళ్ళకూడదా? మిమ్మల్ని ఎవరు వెళ్ళకూడదు, రండి. బ్రదర్ టాటా. బులమా, ఓ బులమా. గుండెక్క పోమంటుంది, పోదాం పద. అదెందుకు? ఎందుకో నా పిల్ల నా ఇంట్లో అవ్వద్దు. లేదు అంతేనా పులేమా? బ్యారిస్టర్ వాడిని చూద్దాం, అది రాదు. నువ్వు సరే పోతున్నా. ఏమండి నువ్వెక్కడికే పిన్ని? ఏమిటే నువ్వు పోవడం వీలేదు. అదేమిటి పిన్ని? వారితో పాటే నేను ఎక్కడికి పెడతావే? వారు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి. అలా గడ్డిపెట్టు, బుల్లెమ్మకున్న బుద్ధి కూడా లేదు. ఎందుకు ఏళ్ళు వచ్చినాయి రాబులేమా? రాగం తప్పక కుదురుతుంది. మళ్ళీ ఏడుతున్న గడపన కాలేకాల అప్పుడు చెప్పాలి. నువ్వే మా గడపలోకి వస్తావో, మేమే నీ గడపలోకి వస్తావో అది చూద్దాం. రాబులేమా?
మన పెళ్ళైన తర్వాతనైనా దీన్ని మానేద్దామని అనుకున్నా, కానీ సాధ్యం కావడం లేదు. ఏం చేయను చెప్పు. చూ, మన మొదటి పరిచయానికి గుర్తుగా దీన్ని దాచి ఉంచాను. సార్, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజమే మరి, భార్య నగలు కాచేసిన దొంగ సాగుపోతుంది. ఏ భార్య ప్రేమిస్తుంది చెప్పు. సరు, ఇందులో నీ తప్పేమి లేదు, తప్పంతా నాది. నీ ఫోటో చూడగానే నిన్ను ప్రేమించేశాను. అసలు సంగతి తెలిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని అబద్ధాలు ఆడా, రామభద్రయ్య గారి కొడుకునని నాటకం ఆడా. అయినా మనిషి మారలేదు ఆతని
వంక తీరలేదు. పిడికిలి మిల్చని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను. పిడికిలి మిల్చని హృదయములో కడలిని మిల్చిన ఆశలు దాచెను. వేదికలెక్కెను వాదము చేసెను. వేదికలెక్కెను వాదము చేసెను. త్యాగమే మేలని బోధలు చేసెను. మనిషి మారలేదు, అతని బాధ తీరలేదు. వేషము మార్చెను, భాషను మార్చెను, మోసము నేర్చెను, తలలే మార్చెను. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. కొత్త పనులు కాదు, దిష్టి తీస్తున్నారు అంతే పద. అలా చూస్తానే రాజా. రాజా? రాజా మా తమ్ముడు రామపత్రి. మీ మామగారు. నాన్నగారు, నాన్నగారు. సౌభాగ్యవతిగా ఉండమ్మ. అమ్మ, ఇన్నాళ్ళు ఆడదిక్కు లేక ఈ ఇల్లు కళతప్పిపోయింది. నీ రాకతో కొత్త వెలుగు వచ్చింది ఇంటికి. పెద్ద కోడలు, ఇక నుంచి ఈ ఇంటి భారం అంతా నీదే. మా అంజి వయసులో పెద్దవాడైనా స్వభావం పిల్లవాడితో సమానం. తన మాట చల్లకపోతే చాలు చికాకు పడిపోతాడు. మరి వీటితో ఎలా ఎగుతావో ఏమో. ఊరుకోండి నాన్నగారు, మరీ ఆడాళ్ళ ముందు నా పరుగు తీసేస్తున్నాను. చూసావా, చూసావా, ఇది వరస. ఇంత అన్యాయం జరుగుతున్న కళ్ళో కూడా అనుకోలేదన్నయ్య. సరేలే, అప్పుడు నేను చెప్తే విన్నావు, చేసిన దానికి అనుభవించు. సరోజ, సరోజ, పైకి రా. అమ్మా. సరోజ, పైకి వస్తావా రావా? అది రాదు, నువ్వు పోయి పడుకో. రాదు, ఎలా రాదు, నేను చూస్తాను. గంటన్న, సరోజ నన్ను చూసి భయపడుతుంది ఎందుకు చెప్పు. నీ వాళ్ళకం చూస్తే ఎవరికి భయం పుట్టదు. పూలి బిడ్డ, పోయి పడుకో. పడుకుంటే మనకు నిద్ర రాదే, కొంచెం వేసుకుంటే కానీ మనకు బాగుండు. గంటన్న రా, నీకు కొంచెం పోయిస్తాను. మై డియర్ మదర్ ఇన్లా, అత్త గారు, ఐ వాంట్ మనీ, అంటే నాకు కొంత డబ్బు కావాలి. డబ్బు లేదు, డబ్బు లేదు, పోయి పడుకో. నాన్న, నాకు డబ్బు కావాలి. ఇస్తావా లేదా? చాలే ఊరుకో, తాగి తందనాలు అంటే డబ్బు కావాలి, డబ్బు. మరి ఇంకెందుకు డబ్బు? అందుకే
లేదు నిన్ను పడిచేస్తాను. అయితే నీ చెల్లెలతో చెప్పి డబ్బిప్పించు లేదా చంపేస్తాను. రా చెప్పు చెప్పు. చెల్లె ఆ పాట డబ్బిచ్చేసి ప్రాణాలు పోతాయి. నువ్వు చచ్చినా నిలబడు. నా కోసం ఉన్నాయి చెల్లె. నీకోసం లేదు ఎవరికోసం నిలబడు. ఏమను అయితే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఉండకపోతే పో. పోతాను పోతున్నాను. సరోజ కావా? అది ఎక్కడికి వస్తుంది? ఏ నా భార్య నాతో రాదు? నీకే ఇల్లా వాకిలా ఎక్కడ రమ్మంటావు? ఎక్కడికి రమ్మంటానా? ఏట్ల ఏ సరోజ వస్తావా రావా? అది రాదు నేను పంపను. పంపవు? ఎలా పంపవో నేను చూస్తాను. కోర్టుకు ఇచ్చి మరీ లాక్కుపోతాను. అమ్మా అమ్మా లేదు బొమ్మ లేదు నోరు మూసుకుపోతా. ఒక్కగాను ఒక బిడ్డ ప్రాణం ఒకెత్తుగా పెంచు నీ చేతుల్లో పెడుతుంది. అసలే మీ అమ్మకి ఇష్టం లేకుండా చేసుకుంది. ఎక్కడ రాసి రంపాన పెడుతుంది? ఏం పర్వాలేదు అత్త, పద్మకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. అదేమిటి శుభాంటు పిల్ల అత్తవారింటికి వెళ్తుంటే ఆ కళనీళ్ళేమిటి? వదిన నా బాధ నీకేం తెలుస్తుంది? ఆ అత్త ఆడబిడ్డలతో ఎలా వేగుతుందో. నీకేం భయం లేదు, నే ఉన్నారుగా వెళ్ళి చూసుకుంటానికి. కరెంట్ కరెంట్ పొద్దెక్కుతుంది. బాబు పెద్దయ్య గారు డబ్బు అంటారు. మీ అమ్మగారికి. అమ్మా ఏ వెంకన్నా? ఇదిగో అమ్మ డబ్బు. కాసేపు ఆగలేరు? ఇంట్లో ఇంకేం పని లేదు అనుకున్నారా? చాలా దూరం వచ్చిందే. అవునులే తాళా చెవులు చేతికొచ్చినాయిగా. ఇక ఆడాలి ముగ్గుల మాటిస్తారు. మీరే తీసుకోండి. వద్దంటే ఊరుకుంటాను. ఏమిటి? ఏం చేస్తావి? ఏం చేస్తానా? పిలిపిస్తాను. ఏం తమ్ముడు ఇదేనా రావడం? మరదల పిల్లలు తీసుకొచ్చావా? అప్పుడేనా చికిత్స పూర్తిగా అంది. ఈసారి కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశాను. దొంగనని తాగుబోతునని నాటకం ఆడి తల్లి కూతుర్ని హడలగొట్టాను. మీ కొంపలో కాలు పెట్టనని బెదిరించి వచ్చేశాను. ఇప్పుడు సరోజ తనకు తల్లి కావాలో తాగుబోతు భర్త కావాలో తేల్చుకోవాలి. నా చెల్లెలు ఏం తప్పు చేసిందని ఎంత శిక్ష. సరోజ మంచి పిల్ల, దాన్ని ఇలా హింస పెట్టడం న్యాయం కాదు. ఇదంతా మీ చెల్లెలు మంచి కోసం. సరోజ మంచి పిల్లనేగా నేను చేసుకున్నది. మీరేం దిగులు పెట్టుకోవద్దు. అత్తయ్య ప్రొద్దుటి నుంచి భోంచలేదు, ఈ పలహారమైనా తీసుకోండి. నక్కలేదు, ఎన్నిసార్లు పని నీకు బుద్ధి లేదు. ఎందుకత్త అంత కోపం? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నా పంప గుంట చేశావు. నీ అన్న నా బిడ్డ గొంతు కోశాడు. నువ్వు నా కొడుకు మందు పెట్టి పెళ్లి చేసుకుని పంపలో వచ్చి కూర్చున్నావు. నీ చేత కూడితే విషయం తినకపోతే మానే. ఎవరిని బెదిరిస్తావు? రా పద్మ. ఉండండి, పెద్ద మేదో అన్నదని మనం కోపగించుకుంటే ఎట్లా? అంతేలే, నీకెందుకు కోపం? సిగ్గా చదవా, అన్నిటికీ తెగించి కూర్చున్నావు. చాలే నోర్మే, వీళ్ళు వచ్చినాయి బుద్ధి రాలేదు. అవునులే, పెళ్ళారి వరకు వచ్చి తల్లిని తింటున్నావు. దేవుడు ఉన్నాడు, నీకు తగిన శాస్తి చేస్తాడు. నా కాదు, ఇప్పుడు నీకు చేశాడుగా శాస్తి చాలదు. రా పద్మ.
పాలల్లో నీళ్లు కలిపినందుకు 2000 రూపాయలు జరిమానా. అన్యాయం అన్యాయం. పాలల్లో నీళ్లు కలపకుండా పెట్రోల్ కలుపుతారా? ముందు ఊళ్ళో పాల సంఘం పెట్టించి సమ్మె చేయిస్తాను. పాలల్లో నీళ్లు కలపకూడదని ప్రభుత్వం వారు లా ప్యాస్ చేశారు. పాలల్లో నీళ్లు కలిపితే నేరం, నీళ్లలో పాలు కలిపితే అప్పుడేం చేస్తారు? అసలు నీళ్లు కలపని పాలు తాగే మగాడు రమ్మను అజిత్ పుట్టి దెబ్బకు ఠాన్ చేస్తాడు. అందరి ఆరోగ్యం కోసం కదా మనం నీళ్లు కలపడం. అయ్యరు, నీళ్ల సంగతి పాల సంగతి మన ఇద్దరికి తెలియదే ఉంది. వస్తా. అమ్మయ్యా, ఇంటి కోసం వీధంతా 3 సార్లు వెతికాను. అదేమిటమ్మా, మా పద్మిని లేదంటే వీధిలో ఒక్కరూ చెప్పిచావందే? అవును మరి, మా పద్మిని లేది అంటే ఎవరు చెబుతారు? ఇది నా ఇల్లు. ఇంకా నీ ఇల్లు ఏమిటి? పద్మ ఇంటి కోడలు, ఇది దానిల్లే. పద్మ పద్మ. లేదు, మొగుడితో కలిసి అక్కడికి ఊరేకపోయింది. అయితే వచ్చిన దగ్గర గుర్తుంటాను. ఎవరమ్మా ఈమె? పద్మ మేనత్త. అవునమ్మా, నేనే. కాస్త మంచిగా నచ్చిపెట్టమ్మా. ఇదిగో ఎవరనుకున్నావు? నీ కూతురు కదూ అన్నట్టు మొగుడిచ్చి పెట్టిపోయాంటగా. ఎవడ అన్నది బుద్ధి లేనాడు. ఒకడేమిటి, ఊరంతా అనుకుంటున్నారు. లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు? సరే కానీ ఇట్ట మొగుడిని పెట్టిన వాళ్ళకి చదువులు చెప్పి ఉద్యోగాలు ఇస్తున్నారంటగా. పంపించకపోయా? నా కూతురికి అంత కర్మ పట్టలేదు, తినడానికి కావాల్సినంత ఉంది. అవునులే, నీకు తోడుగా ఉంటుంది ఉండని. అమ్మా ఇదిగో నా కూతురుని ఏమైనా అన్నావంటేనా? అయ్యో నేనేమన్నాను? ఉన్నమాటేగా, దానికి ఉండి ఒకటే మనకి లేక ఒకటే. అమ్మా ఏమోయ్, అసలు నువ్వు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పో బయటికి. ఏమోయ్, నన్ను పొమ్మనడానికి నువ్వెవరు? ఇదిగో అబ్బాయి, ఈ పెట్టేసిన లోపల పెట్టు. పెట్టా? నేను ఎవరనుకున్నావు? తెలుసులేవయ్యా, ఆ చేతిలో చూస్తుంటే తెలియడంలే. ఇదిగో ఏమోయ్, కాస్త మర్యాద నేర్చుకో. ఆయన ఎవరనుకుంటున్నావు? మా అన్నయ్య. అవునవును, పెళ్లిలో చూశాను, మనవాడనే చెప్పాను. మన పని మనం చేసుకోవడం తప్ప. అన్నయ్య అన్నయ్య మరెవరు? అక్కయ్యా. నేనా? పద్మ మేనత్తని. దుర్గమ్మ అక్కయ్య చెప్పవే. ఇంకా నయం, ఇప్పటికైనా గుర్తు పెట్టావు. ఏమిటి చూసావానైనా? నా పెట్టి బయట పరిచి నన్ను వెళ్ళగొడుతున్నారు. ఏమావయ్యా, ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద? నీకు తెలియదు ఊరుకోరా, ఇక్కడికి వచ్చి మామే దాచకం తెలాయిస్తోంది. దాస్టీకం లేదు, గీస్టీకం లేదు. ఆమె గతిలేక రాలేదు మన ఇంటికి. వచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అట్లా చెప్పును అయినా, పిల్ల కొత్తగా తాపడానికి వెళ్ళింది, ఎట్లా ఉందో ఏమో అని పంచ ప్రాణాలు కొట్టుకురాడి. నేను వస్తే చూసావుగా వీళ్ళు చేసిన పని. నువ్వేమనుకోవద్దమ్మా, వెళ్ళి లోపలికి వెళ్ళి. అంతేలే, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అందరికి కొమ్ములు వచ్చాయి. రాక ఎల్లకాలం నీకు ఒదుగుంటారనుకున్నావా? పద పద్మ. ప్రపంచానికి ప్రళయం రాబోతుందని పేపర్లో చూసి ఏమో అనుకున్నాను. నిజమే సుమా, ఆ సూచనలు అప్పుడే మన ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేస్తాం, రా కూర్చుందాం తలకాయ పట్టుకుని. అదేమిటి పద్మ, మీ అత్త ఇంటికి వస్తే పలకరించమే? ఆవిడ సంగతి మీకు తెలీదు, ఆమె నోరు మంచిది కాదు. అలాగా అయితే ఆవిడ తప్పకుండా మన ఇంట్లో ఉండవలసిందే, మా అమ్మకు మంచి జోడి. అన్నిటికీ తాళాలు వేసి కూర్చున్నారు. వంట విలువ తాళాలేవి లేవు. లేవు? మర్యాదగా ఇస్తావా? చేతులు పడ ఇవ్వను. ఇవ్వకపోతే తాళాలు బద్దలు పడతాను. నేనేమంత చేతులు తెచ్చలేను, బదగొట్టేలా బదగొట్ట చూస్తావా? చూస్తున్నా అలా గుడ్లు మెట్టు చూస్తూ ఊరుకుంటావా? అన్నయ్యా ఏం చేస్తాను చెప్పు, నీ కొడుకే ఇచ్చేసాడు ఆమెకి ఫుల్ ఫోర్స్. ఎత్తి వస్తుంటే కఠినంగా వండి పెట్టుకుంది లడ్లు ఇడ్లు పకోడీలు. అమ్మా అమ్మా, బాబు గారు త్వరగా రమ్మంటున్నారు. గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. రుస రుసలాడే తోపులలోనే, రుస రుసలాడే తోపులలోనే, ముసి ముసి నవ్వుల చందాలు అలిగిన
వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన మెల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి. గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళని చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా దృష్టి తగులునని జడిసి దృష్టి తగులునని జడిసి తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళని చూడాలి. రాణి అబ్బాయి రాణి నీ సంగతి చెబుతా నన్ను ఇట్లా ఏడిపిస్తా ఈ సంసారం ఎట్టా ఏదను దమ్మిడి సంపాదన లేదు ఎన్నాళ్ళని నా ఎక్కడ మొక్కలు చేసుకునేది. నేనేం చేశానే ఇంకేం చేయాలి నీకు సంపాదించడం ఎట్టాగో చేత కాదు. అబ్బాయి గుండా మల్లుడు అయితే ఆ యాచి వస్తుంది అనుకుంటే ఆ యాచి కూడా లేకుండా పోయింది. ఎక్కడికి పోయింది అసలు ఆశకు సాగే లేదే పిచ్చిదానా. గుండం మల్లుడు తాగుబోతు దొంగ వాడు ఏనాటికైనా మనవాళ్ళలాగే జైలుకు పోవాల్సిన వాడే. అప్పుడు వాడికి విడాకులు ఇప్పించి మన అబ్బాయి సరోజ నుంచి పెళ్లి చేసేద్దాం. ఏంటేంటి నా కొడుకు మారుమనువా? నీకు తెలియదే మన వాడికి మారుమను వెంటనే ఇష్టం నేను చెప్తున్నానుగా అంతే. ప్రియమైన సరోజ నన్ను పోలీసులు వెంటాడుతున్నారు కాబట్టి నిన్ను కలుసుకోవడానికి వీల్లేకపోయింది. అసలు విషయం నాకు ఒక చోట పని దొరికింది. ఈ రాత్రి 12 గంటలకు ఊరు బయట నీ కోసం ఎదురు చూస్తుంటాను. నీవు నాతో రాదరచుకుంటే వచ్చి కలుసుకోవాల్సింది. రాజు నాలుగు వంచుకుని నీ గొంతు తీసుకు ఏ బావిలోనో పారేసిపోతాను. ఎందుకు అనుమానిస్తావు? వెళ్ళు వెళ్ళు. ఎటువంటి వాడైనా భర్త దగ్గర ఉంటేనే భార్య గౌరవం. భర్తకు దూరమైన భార్యకు బ్రతుకు లేదు. ఎంత సిరి సంపదలున్నా అది సావు కన్నా హీనం. వెళ్ళు వెళ్ళొద్దు. నా మాట విను. వెళితే అష్టకష్టాలు పాలవుతావు. జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ సుఖపడుతున్నావు గనక ఈ అవమానాల బ్రతుకు కంటే నీకదే నయం. పో.
ఎక్కడికే ప్రయాణం? ఆయన రమ్మని ఉత్తరం రాశారు. పెడుతున్నా. చాలే ఊరుకో. అర్ధరాత్రికి ఆయన రమ్మని ఉత్తరం రాశాట. తను పెడుతోంది. అమ్మా, ఆయన చాలా చిక్కుల్లో ఉన్నారమ్మా. ఉంటే అనుభవిస్తాడు. నువ్వెందుకు తోడు? కాదమ్మా, నేను వెళ్ళాలి. ఏమిటని ఒంటితనం? వెళ్ళడం వీల్లేదు. నీ పెత్తనం ఏంటి నా మీద? నా పెత్తనం లేదు. ఉంది. పెళ్ళేంతవరకు నీ పెత్తనం. అంతేనా? కన్న కడుపు ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నానే, నా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నానే, నన్ను అన్యాయం చేసిపోతావా? నువ్వు కళ్ళ ముందు లేకపోతే నా ప్రాణాలు నిలుస్తాయా? అమ్మా అమ్మా, అలా గారాబాలు చేసి నన్ను ఇలా తయారు చేశావు. నీ తెలివి తక్కువకు నన్ను బలి చేశావు. నీ మాటలు విని పెడదారిన పడ్డాను. భర్తకు దూరమై నా బ్రతుకు నాశనం చేసుకున్నాను. కన్న తల్లినైనా ఈ మాట అనవలసింది. చాలే ఊరుకుందు. పిల్లలకు బుద్ధి వచ్చి మొగుడు దగ్గరికి వెళ్తానంటే సంతోషించకాయి ఏడుస్తావే? అవునులే, గొడ్రాల కింద బిడ్డనే పులని. ఆహా, నువ్వు కన్నా కన్నవలేదు. బిడ్డల కంట కూడా గొప్పేనా? పశువులు కూడా కంటున్నాయి. ఇదిగో అమ్మాయి, మీ అమ్మ ఆటలకేం కానీ నువ్వు వెళ్ళు. చాలే, నీకెందుకు మొగడవా? ఏమిటి ఏమిటి మహిళా సంగ్రామం? చూడన్నయ్యా, ఆ తాగుమూత్ర అమ్మను ఉత్తరం రాసట. ఇది పోతానంటోంది. నువ్వెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి? నేను వెళ్ళి తీరాలి. వెళ్ళాలి. కనీ పెంచిన తల్లిని వదిలిపెట్టి ఎలా వెళ్తావు? సరోజ, నా మాట విను. వాడి మీద దావా వేసి విడాకులిపించేస్తాను. చాలే ఊరుకో. చాలే ఊరుకోవయ్యా, మంచి సలహా చెప్పావు. మూడు దొంగోదరో పెళ్ళాం దగ్గర నుండి దారికి తెచ్చుకోవాలి కానీ వదిలేసి ఊరుకుంటుందే. ఇలా ఇవ్వు, వాళ్ళ మాటలకి ఏమైనా నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. పోతావుటే? ఓ, వాడి చేతలోనే పడతావు. పోయాడు పెట్టి ఊరుకుంటా. అసలు నా కూతురే పుట్టలేదు అనుకుంటాను. నాన్న, ఇదిగో తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు. మరదలతో సహా వస్తున్నాడు. వస్తున్నాడా? మన ఇంటి కాదు, భార్యాభర్తలిద్దరూ మన తోటలోనే ఉండి తోట పని చేస్తారు. తమ్ముడు ఫలానా అని ఆ అమ్మాయికి తెలియకూడదు. అదెలా సాధ్యం అవుతుందిరా? ఆ ఏముంది, మనం ఆ సాయలకు పోకుండా వెంకటను పంపిస్తే సరి, వాడే వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు. అలాగా? సరే, అయితే అవన్నీ నువ్వు చూసుకో. అలాగే వెంకన్న, నువ్వు తోటలో పోయి ఉండు. నాన్నగారు, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. అరే భాయ్ భాయ్, కొడా గాడి బీమార్ పడి కాస్త నెట్టిపించండి, మీకు ఎక్కిపించుకుపోతాం. స్టార్టింగ్ ట్రబులా? హాజీ తోద్దామా. తోయ్ జై వీర హనుమాన్. నెట్టు అమ్మా నెట్టు. రండి రండి రండి. మళ్ళీ ఆగిపోయిందే? కాస్త చెయ్యి వెయ్యి భయ్. కారు చూస్తే కొత్తగా ఉంది, కదలట్టు ఉంది. కొత్త వాటిలో ఉండే పేచి ఇదే భయ్. నీకు పెళ్లి ఎప్పుడు అయింది? ఈ మధ్య అయిందిలే. అయితే నీకు తెలిసి ఉండవాలే, కొత్త పెళ్ళాం కొత్త కారు కాస్త దారిలో పడేదక్క కష్టం భయ్. అరే తోచావులే అమ్మా, తోచావు. గద్వకాలు మళ్ళీ పెడితే కొత్త కారు ఆగిపోతుంది. సాయిబా, నీకోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా? అప్పుడే ఎలా వచ్చావురా? నా లెక్క ప్రకారం సిట్ల ఇంకా 10 రోజులు ఉంది కదరా. ఏ ముందుగా వచ్చాను, కష్టంగా ఉందా? అదే,
చూడాయన ఇది వరస నన్ను ముప్ప తిప్పలు పెడతాడు అనుకో పని పాట లేదు చిలికవ సంపాదన లేదు పైగా గుండమ్మ కూతురు పెళ్ళి అవుతుంటేను గొడ్ల గోబలాగా చూస్తా ఊరుకున్నాడు సరోజకు పెళ్ళయిందా ఏం చేయమంటావు అప్పటికి వచ్చిన సంబంధం వల్ల జడగొట్టాను చివరికి ఒకడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు దాని రోగం కుదిర్చాడు సరే ఆ సంగతి నేను చూసుకుంటాను ఏది అర్జెంటుగా 100 రూపాయలు కావాలి 100 నా దగ్గర ఎక్కడుందిరా అదంతా నాకు తెలియదు సాయంత్రంలోగా డబ్బిచ్చావా సరే లేదా తెలుసుగా నా సంగతి అడుగు నాయన కసి తీరుతుంది అన్నం దిందుకు అంద ఇన్నాళ్ళు ప్రాణం హాయిగా ఉంది ఇక నుంచి నా బతుకు కుక్క బతుకే పరమేశ్వర పగవాళ్ళకు కూడా వద్దయ్యా ఇలాంటి రత్నం కష్టపడి వండుకున్నానే ముట్టుకున్నాడు చేతులు ఎరగొడతాం నువ్వెందుకు నా ఎదురుగా సై నువ్వెందుకు నా ఎదురుగా నాతో నీకు పోటీయా నాతో నీకు పోటీయా నేను ఇంటి కావద్దు రే నేను ఇంటి కావద్దు మేనత్తని చచ్చిపోచ్చాపా ఏమండి పద్మ ఉందా అండి ఎవరు మీరు ఎవరైతే నీకెందుకు ఏమ్మా పద్మ స్నేహితులా మీరు రండి కూర్చోండి కూర్చున్నారా ఆవిడ ఇంట్లో లేదు పోలే ఉమ్మడా నువ్వే వస్తువే కూర్చోండి ఉండమన్నా నువ్వే వస్తువే పోలే కూర్చోండి అమ్మా కాఫీ తీసుకొస్తాను అమ్మా కాఫీ అయినా పలహారం కూడా తెస్తావా పలహారం కూడా తెస్తాను ఏం చేస్తావో చూస్తాను సిగ్గు లేకపోతే సరి లోకల్ కంపెనీ పెడితే చాలాగా తిండాలకు వచ్చారా పోలే పోలే విదురం జింకల్లాగా వెళ్తున్నారు లేకపోతే పని పాట లేక ఊరి మీద పడి తిండాను బయలుదేరాను నేనే వెళ్ళగొట్టాను మంచి పని చేసావులే సరే నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి 100 రూపాయలే నా దగ్గర లేవన్నాయా లేవు గీవు కాదు మా వాడు వచ్చి గొంతు మీద కూర్చున్నాడు ఈ వాడ నువ్వు ఇవ్వాలి నేను పోవాలి అంతే నన్ను ఈడ్చి ఈడ్చి తనినా నా దగ్గర దమ్మిడి రాదు అన్నడం కొయ్యడం ఎందుకులే ఆ తాళాలు ఎలా ఏరి వాళ్ళు ఏరి ఎవరు ఆడపల్లరా అవును వెళ్ళారులే ఏమిటమ్మా నీ గడుస్తాను నువ్వును ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదే నువ్వు చేసిన మర్యాద సరేలే మా అక్కయ్యకి మర్యాద తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటాను తెచ్చింది ఉన్నవాడు ఎందుకు అదే తిననే తినండి తినండి ఇలాగే నా ఇల్లు గుల్ల తీసేస్తున్నారు ఇదిగో ఆపోతే కుయ్యద్దన్న నీ ఇల్లు ఎక్కడుంది ఇక్కడ విన్నావా అన్నయ్య విన్నావా విన్నాను ఆవిడ చెప్పింది పాయింట్ దుర్గమ్మక్కడ ముందు బేషుగ్గా ఉంది కూర్చోబడి బేషుగ్గానే ఉంటుంది జాగ్రత్త వచ్చేసాం బేషుగ్గా ఉండదు కుక్కల్లో పడి తింటున్నారు నా ఇంట్లో తినండి కుక్కలు నక్కలు అంటే పళ్ళు రాలబడతాను మర్యాదగా మాట్లాడాను ఎత్తుకు కొట్టాలా ఏమే కొట్టక భయమా కొట్టే రావేడు నీ బాడు ఒక చెడు పట్టి నేను అందరికి అలసైపోయాను మొగుడు ముందంటే ముట్టి కొట్టాడు కూడా ముందా అన్నట్టు అవునులే కొడుకే పట్టడం లోకానికి పట్టింది ఊరికే అన్నారా తల్లి విషయం ప్రణాం బెల్లం అని ఎప్పుడు ఎవరి మీద ఒక మీద పడి ఏడిస్తే తప్ప నీకు తిన్న తిండారు కదా అమ్మమ్మని మర్యాదగా చూస్తుంటే ఆ జ్ఞానం ఉందా నీకు ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ఏమిటి నీ పెత్తనం పద పద్మ త్వరగా సమాధానం ఎక్కడికి రా ప్రయాణం బెంగళూరుకి ఈ పాడు కొంపలో ఉంటే మతి కూడా పోతుంది మీరు పోవడం ఎందుకు నాయనా హాయిగా ఉండండి నేనే పోతాను ఈ బోడి పెత్తనం నాకక్కర్లేదు చాలా నీకో పాపపు సొమ్ము తప్పు లేదు అదంతా 100 చాలు మీ అమ్మ అలిగి పారే
అందులో లేదు. లేదు మరి ఇది ఏమైంది? ఆ నీకు తెలియకుండా కాగబోతుంది. తీసి ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. అయ్యో ఆ పిల్లల ప్రయాణం అయిపోతూ ఉంటే ఏమిటి నీ మడత పెట్టిన నువ్వును? నిజంగా దేవుడు సాక్షిగా నేను ఎరగను కావాలంటున్నా పెట్టి పెట్టుకో. దొంగ సొమ్ము పెట్టిలో దాస్తారా ఏమిటి? ఏ తీరు మడతలో దాచావా ఏమిటో ఉండు పెట్టికొస్తా. అవి ఎవరు దాటేసావో అది ఆరా తీస్తాంగా. నీకెందుకు నువ్వు వెళ్ళినా? అన్నయ్య అన్నయ్య చూసావా ఈ అన్యాయం? అమ్మ పుట్టిల్లు మేనమావ దగ్గర నీ సంగతి నాకు తెలీదు. నీ బతుకును పాడుగాను. నా డబ్బుకి అది నా మీద దొంగతనం వాళ్ళు మీరు మాట్లాడుకుంటే నాకు అసలు వచ్చింది. ఇదిగో ఇది మీరు ఉండేందుకు. తోటలో పనులన్నీ మీరే చేయాలి. మేము ఉండడానికి ఇంత పెద్దదా? గుడి చేసుకునేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఈ ఇద్దరు ఎవరుండేవారు? ఎవరూ లేరు. పెద్దయ్య గారు ఎప్పుడైనా తోటకు వచ్చినప్పుడు కాసేపు కూర్చుని ఉంటుంటారు. ఓహో పెద్దయ్య గారు ఉండేవారు అన్నమాట. మరి చిన్నయ్య గారు? చిన్నయ్య గారు ఇప్పుడు లేడుగా. అలిగి దేశాల మీద పడిపోయాడు. ఆయన వచ్చేంత వరకు ఈ తోటకు యజమానులు మీరే. యజమాన నౌకర్లు కూడా నౌకర్లు కూడా కొంప తీసి యజమాని ఉద్దేశి జీతం ఎవరా ఏమిటి? ఎందుకు ఇవ్వం? పెద్దయ్య గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. సరే నీ పేరేమిటి? నా పేరా వెంకన్ అంటారు. వెంకన్. ఇదిగో వెంకన్న గారు మా ఇద్దరికి జీతం సమానంగా ఇవ్వాలి. ఆడపిల్లకి దానికి తక్కువ ఇస్తే నే ఒప్పుకోను. ఇప్పుడు జీతం కూడా ఎందుకండి? నీకు తెలియదు ఊరుకు పెద్దాలతో పని. జీతం ముందుగానే మాట్లాడకూడదు. ఎందుకైనా మంచిది. ఏ వెంకన్న కడకదు. వెంకన్న గారు. ఓ అలాగే ఇప్పిస్తాను. అదిగో మీకు కావాల్సిన వంట పాత్రలన్నీ అక్కడ ఉన్నాయి. నేను వెళ్ళి బియ్యం పంపిస్తాను. నువ్వు లోపల వెళ్ళాలి సర్దుకో. నాకు దాహంగా ఉంది. ఒక కొబ్బరి బండ అమ్మట్రా. వాళ్ళు అడగకుండా తెస్తే దొంగతనం కదండి. దొంగతనమా? నీకు తెలియదేమో. ఇప్పుడు కొత్త కేకలు వచ్చాయి. దున్నేవాడిదే భూమి, ఏలేవాడిదే రాజ్యం. తీసుకురా. అలాగే. గుండక్క, గుండక్క. ఎవరు నువ్వు? నేను గంటయ్య కొడుకు బొబ్బుతినలే. కూర్చోడానికి ఏం కానీ గుండె తేది ఆ దొడ్డ తగ్గడ ఏడుస్తూ ఉంది. గుండెత గుండెత ఏమిటి గుండెత్త? ఇక్కడ కూర్చున్నా అశోకవనంలో సీతమ్మోరిలాగా. అయ్యో 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 ఇదేమిటి ఇంత చిక్కిపోయా? ఏముంది నాయన దిగులు? నీకు దిగులేమిటి గుండెత్త? మహారాణిలాగా చక్రం దిప్పింది దానివి. ఆ కాలం అంతా పోయింది నాయన. ఈనాటికి అదిగో రాక్షస చేతిలో పడి నాకు ఈ గతి పట్టింది. ఎవరా? అదే ఆ దురిగి. లేదు దురిగి, మా కోడలు మేనత్త.
అట్టాగా దాని సంగతి నేను చూసుకుంటాను. ఏది ఓ వందిల పడి నా దగ్గర ఎక్కడ నాయన ఇప్పుడు పెత్తనం అంతా దాంతేగా నేను పెట్టి తాళం పక్కన కొట్టామంటే వందలేం కర్మ వేలకు వేలు నోట కొట్టలు బయట పడతాయి. వస్తా. నీ పెట్ట తీసుకురా డబ్బు కావాలి. నా దగ్గర ఎక్కడి గుండత నాకు అంతా చెప్పిందిలే తీసుకురా. తీసుకో బాబు నీకంటేనే పది చాలదు వంద కావాలి. వంద ఇచ్చేస్తాం. తీసుకో ఆయన ఇదంతా నీదేగా. అయితే మీ నాన్న నీతో ఏం చెప్పలే? ఏమిటది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. నిన్ను పెంచుకొని మా బావ కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసి నా ఆస్తి అంతా నీకు అప్పచెప్పాలని గంపడాస్తూ ఉన్నాను. అవునవును మా నాన్న చెప్పాడు, నేనే మర్చిపోయాను. వస్తా. చూడండి ఆయన డబ్బు వృధాగా ఖర్చు పెట్టకు, నాకు అసార్జితం. అదే ఖర్చు చేయను. నేను బాధపడతానని అలా అంటున్నారు, క్షమించండి. చేతగాని వంట మీరు కడుపు నిండా తినడానికి కూడా లేదు. వంట ముఖ్యం కాదు సరోజ, చేసి పెట్టేవాళ్ళ మనసు. ప్రేమతో పెట్టింది చేదైనా అమృతంతో సమానం. మీరెంత మంచివారండి. ఏం లాభం, నిన్ను సుఖపెట్టలేకపోతుంది. ఇప్పుడు మాత్రం నాకేం లోటు, ఎంతో హాయిగా ఉన్నాను. రాత్రి గుండమ్మ చేసిన అల్లరి అంతా ఇంతే కాదు, నేను నీకు డబ్బిచ్చానని నా ఇల్లంతా దోచుకుంటున్నారు, పోలీసులు పిలిపిస్తానని ఒకటే రాద్ధాంతం. నువ్వు దొంగ వంట, కూనీకోరు వంట, నిన్ను నన్ను కలిపి జైలు పంపిస్తుందట జైలుకి. అట్లాగా? ఇదివరకే కూతురుకి ఇల్లంతా దోచిపెట్టింది, ఇప్పుడు నగలు కూడా అమ్మి కూతురుకు పంపించాలని చూస్తుంది. ఆ నాలుగు నగలు ఒలుచుకుంటే గానీ దాని పొగరనగదు. రా పద. లోపల తప్పునావే, రావే బయటికి, దిగవే కిందకి. ఏమిటి రాత్రి కూర్చావు, ఇప్పుడు పోయి అబ్బాయిని జైలు పంపుతావా? ఏది పంపు చూద్దాం. మాట్లాడదే. నేను ఎప్పుడు అన్నాను అయినా? నేను ఎప్పుడు అన్నానే? అనలేదు. అన్నగలి నగర పోలీసులు పిలిపిస్తా చూడు, దప్పకి వస్తా.
గొలుసు దొద్దులు పోలీసుల్ని పిలిపిస్తుందట, దీన్ని లోపల నెట్టి గొళ్ళెం పెట్టు. వీళ్ళకి అమ్మితే సరేం ధర రాదు, అందుకని ఆ డబ్బు నేనే ఇస్తాను. ఇట్టాయి వనము ఏలనో కులుకులలుపు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులలుపు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందన వనము ఏలనో కాశీ ప్రయాగలేలనో ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే తెలినగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా తెలినగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా సఖినది చూపుల తల్లదనంతో జగముని ఊటి జాయగా సఖినది చూపుల తల్లదనంతో జగముని ఊటి జాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలను కన్న వారిని మరల చేయుతూ అన్ని ముద్దలు తీర్చగా పతి ఆదరణి సతికి మోక్షమని సర్వ శాస్త్రములు సాధగా పతి ఆదరణి సతికి మోక్షమని సర్వ శాస్త్రములు సాధగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు అన్యోన్యం దంపతులుంటే భూమికి సత్యమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను మా పిన్నేది ఏమిటి ఈ పిన్నెవరు నువ్వెవరు ఓ దుర్గమ్మత్త నువ్వా ఎవరండి ఈమె ఈమె కనక దుర్గమ్మ మా చుట్టమేలే ఏమత్తా ఇంటి మీద పడ్డావు ఆ ఇదేం పరాయిలు అనుకున్నావా మన పద్మిల్లు అవునులే ఏమత్త గాజుల గిజులు మంచి దిత్తంగా తగిలించావు గిల్టువా ఆ గిల్టువేం కర్మం అచ్చమైన మేలిం బంగారం ఆహా మా గుండక్కు ఎలాగుంటే అడిగాను సరే సరే మా గుండక్కేది దానికి తగిన శాస్తి జరిగింది దిక్కు మక్కు లేకుండా దొడ్లో పడి ఏడుస్తుంది నువ్వు కొంపలో కాలు పెడితే మరి అంతేగా నేనేం చేయలేదు దాని కొడుకే చేశాడు నా మీద కూడా ఎగరమైంది నాలుగు చితులు పడిచి ఆ దొడ్లో పడేశాడు మంచి పని చేశావు దీని సంగతి మీరు చూసుకోండి నేనంటే బయటికి వెళ్ళొస్తాను అసలు ఉద్వాసనే చెప్పండి
పిన్ని 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 అమ్మ అమ్మ లక్ష్మి అమ్మ వచ్చావా తల్లి అమ్మ అమ్మ బాగున్నావు అమ్మ బాగానే ఉన్నా నీ సంగతి చెప్పు నాదే ఉందమ్మా నేను చేసుకున్న కర్మకు అనుభవిస్తున్నా అమ్మా అల్లుడు వచ్చాడా వచ్చారు పిన్ని పద లోపలికి వెళ్దాం నేను రానమ్మా లోపలికి వస్తాను కాళ్ళు కొడతానని చెప్పి బాగుంది మన ఇంట్లో ఆవిడ పెట్టడం ఏమిటి నువ్వు రా చెప్తాను వద్దే తల్లి నేను రాను నా పని అంతా అయిపోయింది నా డబ్బు అంతా కాజేశారు నా నగలు కాజేశారు పైగా నాకు దొంగతనం అట్టగట్టి నన్ను మూల పారేశారు దీని సాయి భూపతి గారు ఒకడు మరి తమ్ముడేం చేస్తున్నాడు వాడా పత్రం అంతా దీనికి వదిలేసి పెళ్ళానికి బెంగళూరు పోయాడు ఒకళ్ళు అనేది ఏముంది నేను నీకు చేసిన అన్యాయానికి అనుభవిస్తున్నానమ్మా అంతా అనుభవిస్తున్నాను నా మాట విను పర్వాలేదు చెప్పిన మాట వినమ్మా వచ్చా ఎంత ధైర్యమే నీకు లేకరా నేను లేవను ఎందుకు లేవాలి ఇది నా ఇల్లు నీ ఇల్ల ఎక్కడుందా నీ ఇల్లు ఇది కాదు లేస్తావా లేదా లేవనంటే లేవను ఇల్లట ఇల్లు పిన్ని నువ్వు కూర్చో పిన్ని నువ్వెవరా కూతురా అమ్మ కూతుర్ని అయ్య కూతురు కాదు కూతురు పడిపోను ఇవ్వే నువ్వు నువ్వెవతివే నేను దిబ్బ మీద దేవయ్య కోడల్ని నేను పాటి మీద కోటయ్య మనవరాలి నార్మే డబ్బా ఎక్కడ పెట్టావు ఏం డబ్బే నాకు తెలియదు అమ్మా నన్నడుగా మానేది అవుతాను ఏమిటో నేను అడిగేది నువ్వు దాచిన డబ్బే ఎక్కడుందే నీ పెట్టులోనే అమ్మ తెస్తావు ఇదిగో నా పెట్టె ముట్టుకున్నా అదో ఏయ్ నా సంగతి నీకు తెలుసా ఇవి పిడకలు చేసిన చేతులు ఏయ్ నా సంగతి నీకు తెలుసా ఇవి జొన్నలు దంచిన చేతులు చేతులు పడిపోను అమ్మా ఇదిగో నేను పెట్టి తాళాలి ఏం తాళాలి పెట్టి తాళాలి నా దగ్గర లేవే ఎందుకు లేవే నా పెట్టి ఎవరో తీసుకురమ్మరండి అమ్మా ఈ డబ్బు అంత మందనే అసలు ఈ నోరు నొక్క దానిలో ఒక కట్ట నాదే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసుకుంటున్నారే మొహానికి డబ్బు కూడా ఉందితే అన్ని మొహానికి అమ్మాయి అమ్మా ఈ గాజు అన్ని మనమే ఉంటామే నేను తీసిస్తాను తీసి అక్కడ పెట్టావు కూడా నాదే తీసిస్తా ఉండవే ఇవ్వనే నీ ముచ్చికమ్మలు ఎవరికి వాళ్ళు తీసుకో ఉండండి ఉండండి మా భూపతి చెప్పి మిమ్మల్ని ఏం చేయిస్తారో చూడండి భూపతి కాదు వాడి తాతో చెప్పారు పడిపోరు చూసేవాళ్ళైనా నన్ను ఎంత పని చేశారు చూసారా ఇది ఆడవాళ్ళు ఎవరు మీరు మీరు చూసుకోవాల్సింది నన్ను తింటూ ఎలాగదు అంతేనంటావా అయితే సరే రేపు సరోజని కూలి డబ్బుల కోసం మీ దగ్గరికి పంపుతాను ఎవరన్నా దారిలోకి వచ్చిందా వస్తుందిగా మీరే పరీక్ష చేసి చూడండి వస్తా నాన్న ఆ ఫోటో మాత్రం తీసేయండి అలాగే కలగంటున్నావా ఏమిటా కళ మిమ్మల్ని కలుసుకున్న ఆ రోజు జ్ఞాపకం వచ్చింది ఏ రోజు సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానపుపై ఆ కలలో వింతలు కననాయి అవి తలచిన ఏమో
తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే నిదురించిన నా హృదయము నెవరు కదిలించిన చడివిన నాయే నిదురించిన నా హృదయము నెవరు కదిలించిన చడివిన నాయే కలవరపడినే కనుల తెరువ నా కంటి పాపలో నీవాయే ఎసట చూచిన కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే కనులు తెరచిన నీవాయే మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు కొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే ఉలికి పాటతో కలయ వెదక నా హృదయ ఫలకమున నీవాయే కనులు తెరచిన నీవాయే కనులు మూసిన
నువ్వు యుద్ధానికే వచ్చావా? కాదు ఆంజనేయ ప్రసాద్ గారు, మా వాడిని ఆసుపత్రికి మోసుకుపోదామని వెళ్ళాను. ఎందుకు బాబు, వాడిని ఇంకా ఊపిరితో ఉంచావు? నా ఊపిరి తీయడానిక లక్షణంగా జైల్లో ఉండకుండా ఎందుకు వచ్చిన కర్మ రానికి? నన్ను అల్లుడు గారు అంటే మళ్ళా నిన్ను నేను అత్తయ్య గారు అని పిలవాలి. నన్ను అంజీ అను, నేను గుండక్క అంట. అంజీ, ఇంకా నేను కొంపలా ఉండలేను. నేను కూడా మీ ఊరు వచ్చేస్తాను, తీసుకెళ్దాం. అలాగే తీసుకెళ్తాం. రాపిన్ని, నా అమ్మ, నా తల్లి, నా అమ్మ, నా తల్లి, నా అమ్మ. ఇవాళ మనం పనిలోకి వెళ్ళడం లేదు, కంప్లీట్ రెస్ట్. అదేంటి, పనిలోకి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? ఇవాళ ఆదివారంగా హాలిడే, జాలీడే. ఇవాళ నాకు కోరిక కలిగింది. ఏమిటది? చెప్పను. చెప్పండి. నేను గారెలు తినాలి. ఇంట్లో మినపప్పు లేదండి. బజార్ వెళ్ళి తీసుకురా. డబ్బు లేదు. మన కూలి రావాలిగా, తీసుకో. నెలకు అందే వాళ్ళు జీతం ఇస్తారా? ఎందుకెవరు కష్టపడడానికి? డబ్బా ఇంచి వసూలు చేయి. మరి నాకు వాళ్ళు ఇది తెలియదు. వెంకన్న తీసుకెళ్ళు. వెంకన్న, వెంకన్న గారు, మీ అయ్యగారితో చెప్పి జీతం ఇప్పించు. త్వరగా రా సరోజ, నాకు ఆకలిగా ఉంది. గారెలు బాబు, అమ్మాయి కూలి డబ్బులకు వచ్చింది. చూడు, ఇవాళ పని మనిషి రాలేదు, కాస్త అంటుతో రమ్మను.
కూలి డబ్బులు ఇస్తారా? అంటనే తొమ్మిసావా? తొమ్మిసాను. ఇవాళ చిల్లర డబ్బులు లేవు వెంకన్న. అయ్యా గంజి కాసుకుంటుందేమో, కాసి నూకలు ఇచ్చి పంపించు. రామ్మా నాకు నూకలు ఎక్కర్లేదు, డబ్బు కావాలండి. ఎందుకో చెప్పమ్మా. గారెలు వండుకోవాలి. గారెలు అన్నాడికి లేక అందరూ చస్తూ ఉంటే గారెలు కావాల్సి వచ్చిందా నీకు? బాగుంది వరస. మేం గారెలు తింటే మీకేం, బూరెలు తింటే మీకే. కష్టపడ్డాం, మా కూలి మాకు పారేయండి. ఓ చాలా దూరం వచ్చిందే. నిన్ను ఎక్కడో చూసేట్టుందే. అవును, నేను గుండమ్మ గారి కూతురు. జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. అయితే ఎక్కడా గతిలేక చివరికి కూలివాణి చేసుకున్నావు అనమాట. గతిలేకేం కాదు, కోరి చేసుకున్నాను. బాబు ఎంతో గారాబంగా పెరిగింది దానికి, చివరికి కూలి చేసుకునే గతి పట్టింది. మాకే ఆ గతి పట్టలేదు. గాయ కష్టం చేసుకుని స్వతంత్రంగా బ్రతకడం చాలా గౌరవం. ఇందులో మేము బాధపడవలసింది, మీరు పాపం తలచవలసింది ఏం లేదు. మేమెంతో హాయిగా ఉన్నాం. ఇంత కష్టపడగలమని తెలిస్తే మా అబ్బాయిగా చేసుకునే వాళ్ళంగా. చాలండి, పెళ్ళైన ఆడపిల్లల గురించి అలా మాట్లాడడం భాగ్యం కాదు. పెద్దవారు మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. అబ్బే నా ఉద్దేశం అది కాదమ్మా, మా ఇంటి కోడలు అయితే సుఖపడి ఉండేదాను కదా అని. మీది కలిగిన ఇల్లనే, మాకు ఉంది ఆస్తి. మనుషుల సుఖానికి కావలసింది కలిసిన మనసులు కానీ ఆస్తి పాస్తులు కాదు. నా భర్త కోసం మా అమ్మని ఆస్తిని వదులుకొని వచ్చాను. అబ్బో నువ్వు చాలా మారిపోయావే, వెనక రోషం అంతా ఏమైపోయింది? నేనేం మారలేదు, నా రోషము పోలేదు. నేను వెనక సరోజిని వస్తాను. ఈ కష్టం ఇంకో చోటు చేసుకుంటాను. ఊరు వెళ్ళిపోతుందిరా. ఎక్కడికి పోతుంది నాన్న? తోటకేగా. సరోజ రాకుండా. సరోజ, 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 సరోజ. ఏమిటి 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 పిచ్చిదానా? అక్క మన ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు, వెళ్ళిపోదాం. ఏ అక్క, ఇది రామభద్ర గారి ఇల్లు అక్క. అయితే ఆయన మన మామగారే. చూసావా తమ్ముడు, ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటేగా. ఏం గుండక, మీరు ఒకటి కాదు బాబోలు. ఏం చేసావా, గాడి ఆగింది, కాస్త నెట్టుతావు, మీకు ఎక్కిపించుకుపోతాం. చలో చలో చలో. చాలు చాలు చాలు, నాకు తెలుసు రా నువ్వు సాధిస్తావని. ఇదిగో నాన్న, గుండక్కను కూడా తీసుకొచ్చాను. అల్లుడరికం. అల్లుడరికమా? అదే నాన్న, ఇల్లరికానికి ఎదురు అల్లుడరికం. ఓహో అల్లుడరికమా? పదండి పదండి పదండి.